మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గడిచిన కాలమంతా తండ్రి, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి, మీ మనస్సులోని మాటలను తండ్రి మాకు వినిపిస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ జీవమైనటువంటి ఈ మాటలను మేము ధ్యానించుచుండగా తండ్రి, మా మనోనేత్రాలు వెలిగించండి. మీ బిడ్డల తండ్రి, మీ వాక్యంలో తండ్రి మీరు రాయించినటువంటి మీ మనసును అర్థం చేసుకొని మీకోసం బ్రతకగలిగేటటువంటి ధన్యతను తండ్రి మీ బిడ్డలకు అందరికీ ఇవ్వండి తండ్రి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుని యొక్క అమూల్యమైన సంగతులకు యవనస్తులు నిలయంగా ఉండాలని, యవనస్తులకు దేవుని యొక్క జ్ఞానంలోని ఇంకా ఎదగాలన్నటువంటి మంచి ఆలోచనతో మరి సహోదరులు ఈరోజు కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు నన్ను దేవుడి పనిలో వాడుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి పరలోకపు తండ్రికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆహ్వానించిన సహోదరులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఎంతోమంది దైవజనులు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వరలరా, వాక్యంలోకి వెళ్లే ముందు ఒక ప్రశ్న అడుగుతానండి. మన చేతిలో ఉన్నటువంటి గ్రంథం ఒక్కసారి మీ చేతుల్లో ఉన్న బైబిల్ అందరూ కూడా ఒక్కసారి నాకు చూపిస్తే, మీ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ ఇది జీవ గ్రంథమని మీరు నమ్ముతున్నారా? సే ఎస్ ఆర్ నో. ఇది జీవగ్రంథమని మీరు నమ్ముతున్నారా? జీవగ్రంథం. ఈ జీవగ్రంథంలోని దేవుని మాటలు, ఇది పరిశుద్ధమైన దేవుని గ్రంథమని మనందరం నమ్ముతున్నాం. వెరీ గుడ్. ఎంతమంది రెగ్యులర్గా చదివి అలవాటు ఉందమ్మా? రోజు ఏదో ఆఫీసుకు పోయేటప్పుడు ఒక వచనం కాదు, క్యాలెండర్లో ఒక వచనం, లేకపోతే అలా తీయగానే కనపడే వచనం కాదు, రోజు రెగ్యులర్గా చదివి అలవాటు అందరికీ ఉందా? రోజు భోజనం చేసి అందరికీ అలవాటు ఉందా? అలవాటు ఉందమ్మా? మరి దేవుని వాక్యం రోజు రెగ్యులర్గా చదువుతామా చదవా? కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 చూస్తే ఒక అమూల్యమైన సంగతి దేవుడు రాయిస్తున్నారండి. అమూల్యమైన సంగతి దేవుడు రాయిస్తున్నారు. ఏమని రాయిస్తున్నారు చూడండి. అక్కడ కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 అలాగే పరిశుద్ధుల సంగములన్నిటిలో, పరిశుద్ధులు క్రైస్తవులు, క్రైస్తవులు అంటే పరిశుద్ధులు, పరిశుద్ధులు ఎక్కడ కూడుకుంటే దాన్ని సంఘంగా అంటాం, ఆ పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికీ కర్త అవునా కాదా? కాదు. దయచేసి పరిశుద్ధాత్ముడు చేసే క్రియలేంటో మనం తెలుసుకోవాలి. జీవగ్రంథంలో నుంచి యవనస్తులు, ముఖ్యంగా చదువుకున్నవారు చాలామంది ఉన్నారు మన మధ్యలో, యవనస్తులుగా మీకు దేవుని యొక్క ఆ మాట బలమేంటో మీకు అర్థం కావాలి. ప్రియమైన వారలారా, మీకు అర్థమైతే ఎంత జయిస్తారో ఈరోజు కొన్ని అమూల్యమైన సంగతులను మీకు నేను బైబిల్లో నుంచి వినిపిస్తానండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యవనస్తులు. వెరీ గుడ్. యవనం అని అంటే, యవనం అనేది అందరికీ ఇష్టమా ఇష్టం కాదండి? అందరికీ ఇష్టమే. ఇప్పటికైనా సరే వృద్ధుల దగ్గరకు పోయినప్పుడు చూస్తే వాళ్ళు కూడా ఏం కోరుకుంటారు అని అంటే యవ్వనం కావాలి అని కోరుకుంటారు. యవ్వనం కావాలని కోరుకుంటారు యవనస్తులు. యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యకరమైనది. ఇక్కడ ఒక పాయింట్, యవ్వనం అనంటే అది నీకుగా, నీకు నువ్వుగా తెచ్చుకోలేనటువంటిది. బాగా గుర్తుంచుకోవాలి, చిన్ననాడే తల్లి గర్భంలో రాలిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఉన్నారా లేరా? తల్లి గర్భంలో నుంచి బయటికి రాకమునుపే రాలిపోయిన వారు మన మధ్యలో ఉన్నారు. మొదటిది, తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చిన తరువాత కొన్ని దినములు గడిపి రాలిపోయిన వారు ఉన్నారు. తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తరువాత పసిప్రాయంలో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. చిన్న పిల్లలుగా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు.
ఇది నీ తెలివిని బట్టో, నీ బలమును బట్టో, నీ జ్ఞానమును బట్టో దేవుడు నీకు ఈ యవ్వన వయస్సు ఇవ్వలేదు. ఒక మహానుభావుడు తల్లి గర్భములో పిండముగా ఉన్న నాటి నుండి నేటి వరకు తన కన్నులతో ఆయన చూసుకుంటూ తన స్వహస్తాలతో నీకు అవయవ నిర్మాణము ఆయన చేసి, ఆ అవయవ నిర్మాణాన్ని పూర్తి చేసి తల్లి రాత్రి నిద్రపోయినప్పుడు దొర్లుతూ పడుకుంటే, తల్లి గర్భంలో తల్లికి తెలియకుండా ఆదమరిసి నిద్రపోతున్నప్పుడు తల్లి నిన్ను గుర్తుంచుకోలేదు, కానీ పరలోకపు తండ్రి నిన్ను గుర్తుంచుకున్నాడు. జాగ్రత్తగా తన కన్నులతో చూసుకొని కాపాడుకున్నాడు, తల్లి గర్భంలో నుండి జాగ్రత్తగా బయటకు తీశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు యవ్వన ప్రాయం వచ్చేంత వరకు నీ అవయవాలకు ఎదుగుదల ఇచ్చింది ఆయనే, నీ అవయవాలకు పుష్టి కలిగించింది ఆయనే, నీ అవయవాలు పనిచేయడానికి పనిచేసే మహానుభావుడు ఆయనే. నీకెందుకు ఇచ్చాడు? యవ్వనం అనేది అందరికీ రాదండి. ఎంతోమంది బిడ్డలు ఈరోజు కోట్ల రూపాయల ఆస్తులను ఉన్నా ఆ ఎదుగుదల లేక హార్మోన్లు అని అంటాము బాడీ లోపల, ఈ హార్మోన్లు ఎక్కువైనా ప్రమాదమే. ఎక్కువైనా అనుకోండి, స్త్రీలుగా పుడతారు పురుషులుగా మారిపోతారు, పురుషులుగా పుడతారు స్త్రీలుగా మారిపోతూ ఉంటారు, అవునా? ఎంత బ్యాలెన్స్గా ఎప్పుడన్నా నీ హార్మోన్స్, నీ శరీరంలో విడుదలయ్యే రసాయనాలు ఇలా ఉండాలి అని ఎప్పుడన్నా పరీక్ష చేసుకున్నారా మీరు? అమ్మ పరీక్ష చేసుకున్నారా? నీ అవయవం ఎదగాలన్న సంగతి భోజనం చేసి పడుకున్నావు, కానీ ఆ భోజనం వంట పట్టాలన్నా, ఆ భోజనం వలన శక్తి పొందాలన్నా, అవయవాలు శరీరం లోపల ఉన్న అవయవాలు పుష్టి కలిగి అభివృద్ధి పొందాలన్నా ఒక సర్టెన్ వయస్, టీనేజ్ అని అంటామండి, ఒక యవ్వన ప్రాయానికి రావాలి అని అంటే యవ్వన ప్రాయం నీ వలన కాదు. యవ్వన ప్రాయం నీ వలన కలగటం లేదు, నీకు యవ్వన ప్రాయం ఇవ్వాలి అని ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు కనుక నువ్వు యవ్వనస్తురాలుగా, నువ్వు యవ్వన కుమారుడుగా నువ్వు ఈరోజు నిలబడగలిగావు. అంటే మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ యవ్వనాన్ని? ఏమండి, ఎప్పుడన్నా ఆలోచించారా? యవ్వనాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? అసలు యవ్వనంలో జరిగేటటువంటి మార్పులేంటి? మనందరికీ తెలిసినటువంటి మార్పు, మొదటిది శరీరంలో మార్పు. మొదటిది అందరికీ ప్రపంచానికి కనబడే మార్పు ఇది, శరీరంలో ఎదుగుదల. శరీరంలో మార్పు అనేది వచ్చేస్తూ ఉంది, శరీరంలో మార్పు అనేది వచ్చేస్తుంది, యవ్వన ప్రాయానికి వస్తుందన్న సంగతి ప్రపంచంలో అందరూ తెలుసుకుంటున్నారు. కానీ ప్రపంచం గుర్తించనటువంటి ఒక మార్పు యవ్వన కాలంలో జరుగుతుంది. యవ్వన కాలంలో ఒకప్పుడు, యవ్వన కాలంలోనికి వచ్చినప్పుడు ప్రపంచానికి అర్థం కానిది దేవుడు మాత్రమే చెప్పగలిగినటువంటి ఒక మార్పు యవ్వన బిడ్డలలో జరుగుతుంది. శరీరంలో అభివృద్ధి జరిగింది, శరీరంలో అభివృద్ధి జరిగింది. కనబడుతున్నావు, మేసాలు ఇంతకు ముందు లేవు, ఇప్పుడు మేసాలు వచ్చేసాయి, అంతేనా? శరీరంలో ఒక్కొక్క అవయవం అలా ఎదుగుదల దేవుడు సిద్ధం చేశాడు. యవ్వన ప్రాయానికి వచ్చావు, దీని వెనక దేవుడు ఏం జరుగుతుందో ఏం చెప్పాడో తెలుసా? ఒక మాట చూద్దాం, చూడండి ఒక్క మాట చూద్దాం. ఆదికాండము రెండో అధ్యాయము చివరి మాట చూడండి ప్రియమైన వారలారా, చివరి మాట. ఈ యవ్వనస్తుడు కూడా ప్రపంచంలో మొట్టమొదటి యవ్వనస్తుడు, ఎవరా యవ్వనస్తుడు? ఆ యవ్వనస్తుడు ఆదాము, మొట్టమొదటి యవ్వనస్తురాలు ఎవరు? వాళ్ళ పుట్టుక పసిబాల్యం నుండి జరగలేదండి. వారి పుట్టుక చిన్నపిల్లలుగా పుట్టి అలా ఎదిగి యవ్వన ప్రాయానికి వచ్చేది లేదు. వారి పుట్టుక స్టార్టింగే ఎలా పుట్టారు? యవ్వనస్తులుగా చేశాడు దేవుడు. యవ్వనస్తులుగా చేశాడా? అసలు దేవుడు ఎందుకు వారికి యవ్వనాన్ని ఇచ్చాడు? ఈరోజు ఆ తరువాత మనకు బాల్యము, ఆ బాల్యం తరువాత మరొక దశ యవ్వన దశను మనకెందుకు ఇచ్చాడు? బాల్య దశ ఆదాము అవలకు ఉందా లేదా? లేదు. వెరీ గుడ్. ఉందా లేదా? లేదు. వారికి లేని దశ, వారికి యవ్వన ప్రాయాన్ని వారికి ఇచ్చాడు. యవ్వన ప్రాయంలో వాళ్ళ స్టేజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఈరోజు యవ్వనస్తులుగా ఉన్న మన స్టేజ్ ఎలా ఉందో ఒక్క మాట అక్కడ చదివితే ప్రియమైన వారలారా, 25వ వచనం ఆదికాండము 2వ అధ్యాయము
ఇరవై ఐదో వచనంలోని ఒకనాడు యవ్వన ప్రాయంలో ఉన్న ఆదాము అవ్వలకు లేనిది ఈరోజు యవ్వనస్తులుగా మనకు ఉన్నది అక్కడ దేవుడు రాయించారండి. కాబట్టి అప్పుడు ఆదామును అతని భార్యయు, ఏమండి భార్య వచ్చే స్టేజ్ వచ్చిందండి. అంత వయసు ఉందంటే భార్య ఎప్పుడు వస్తుందండి? 2 సంవత్సరాలకు వచ్చిందా? 3 సంవత్సరాలకి? యవ్వన ప్రాయానికి రావాలి. ఆదాము యవ్వనస్తుడా యవ్వనస్తుడు కాడా? యవ్వనస్తుడు. ఇప్పుడు ఆదాముకి భార్య కావాలా వద్దా అనుకున్నాడు. ఇప్పుడు భార్యగా 90 సంవత్సరాల ముసలామణి తెచ్చారా? అతని వయసుకు సరిపోయే మరొక యవ్వనస్తురాలు. అవ్వ యవ్వనస్తురాలుగా ఉంది, ఆదాము యవ్వనస్తుడిగా ఉన్నాడు. ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి. ఎలా ఉన్నారంటండి? మరలా ఎలా ఉన్నారంటమ్మా? ఇద్దరు దిగంబరులుగా ఉండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి అని ఉందండి. అర్థమవుతుంది కదా పాయింట్? ఎలా ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు? యవ్వన ప్రాయంలో ఉన్నారు ఆదాము అవ్వ ఇద్దరు యవ్వనస్తులు. ఇద్దరు ఎలా ఉన్నారు? దిగంబరులుగా ఉన్నారు. దిగంబరులుగా ఉన్నారు. దిగంబరులుగా ఉన్నారు అని అంటే బట్టలు ఏమీ లేవు, అయినా కూడా సిగ్గు ఎరుగక ఉండిరి. ఈరోజు యవ్వనస్తులు ఎలా ఉంటారా? సిగ్గు ఎరుగుతున్నామా, సిగ్గు ఎరుగటం లేదా? ఏమండి చిన్నపిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లల దగ్గరకు పోయి ఒక పసిపిల్లని తీసుకుపోయి అలా తెలియనటువంటి ఒక స్త్రీ రోడ్ను పోతూ పోతూ ఒక బాబుని పిలిచి వాడి నిక్కర ఇలా లాగేసింది. పిల్లవాడు ఏం చేస్తాడు? సిగ్గుతోని మళ్ళీ నిక్కర కట్టేసుకుంటాడా? ఏమనుకోడు, అనుకుంటాడా? ఏమని అనుకుంటాడా వాడు? అసలు ఏమనుకోడు. అమ్మ నిక్కరిప్పినా వాడు ఏమనుకోడు, అక్క నిక్కరిప్పినా కూడా వాడు ఏమనుకోడు, చెల్లి ఇప్పినా ఏమనుకోడు, రోడ్డున ఉన్నటువంటి ఇంకొక అమ్మాయి యవ్వనస్తురాలు వచ్చి ఆ నిక్కరిప్పినా కూడా అతనికి సిగ్గు, ఆ పసిపిల్లలకు సిగ్గు తెలియదు. అదే యవ్వనస్తురాళ్ళ దగ్గరకు పోయి బట్టలు ఇప్పామని అనుకోండి, చెప్పు తీసుకొని లాగి ఒకటేస్తారు, అవునా కదా? అప్పటికీ ఇప్పటికి తేడా ఏంటి చెప్పండి? అప్పటికీ ఇప్పటికి తేడా అయిందమ్మా? పసిపిల్లలుగా ఉన్నప్పుడు లేనిది, యవ్వన ప్రాయానికి వచ్చిన తరువాత ఉన్నది ఏంటి అంటే సిగ్గు ఎరుగుతున్నారు. దీనినే బైబిల్ భాషా జ్ఞానంలో ఏమంటారు తెలుసా? మనోనేత్రము అని అంటారండి. ఏమంటారు? మనోనేత్రము. మనోనేత్రము. మనోనేత్రం అనేది యవ్వన ప్రాయంలో మనోనేత్రం ఎలా ఉంటుందో తెలుసా? మనోనేత్రం అప్పటి వరకు మనోనేత్రము మూయబడి ఉంటుంది. మనోనేత్రాలు కన్నులు తెరవబడలేదు. ఇంకా పసిపిల్లలుగా ఉన్నప్పుడు వారికి ఈ కన్నులు, ఏ కన్నులు? ఎదురుగా ఉండే బాహ్య కన్నులు కాదు, అంతర కన్నులు ఉన్నాయి. మనస్సు అని అంటారు. మనోనేత్రము అని అంటే మనస్సు, హృదయము, రకరకాల పేర్లు ఉన్నాయి వీటికి, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ వయసులో జరగబోయే కార్యక్రమం ఏంటో తెలుసా? శరీర అభివృద్ధితో పాటుగా ఒక మనోనేత్రాలు ప్రపంచానికి ఎరుగనటువంటివి, దేవుడు ప్రేమించి రాయించినటువంటి జ్ఞానం. ఈ మనోనేత్రాలు ఏమైపోతున్నాయి? మనోనేత్రాలు అప్పుడు తెరవబడుతున్నాయండి. మనస్సు అప్పుడు తెరవబడుతుంది. ఈ మనస్సు లేకపోతే ఈ మనోనేత్రాలు లేకపోతే ఈ హృదయము ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఉంటుంది అన్న సంగతి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఖచ్చితంగా యవ్వన ప్రాయంలోనే తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఖచ్చితంగా ఎప్పుడు తెలుస్తుంది? యవ్వన ప్రాయంలోనిగా తెలుస్తుంది. ఈ యవ్వన ప్రాయంలోని ఈ మనస్సు లేకపోతే ఈ మనోనేత్రము ఒక్కసారి తెరవబడితే, ఈ మనోనేత్రము ఒక్కసారి తెరవబడితే ఈ మనోనేత్రాన్ని ఆక్రమించుకోవాలని నీ కంటికి కనబడని 2 మహాశక్తులు, నీ కంటికి కనబడని 2 మహాశక్తులు నీ కోసం పోటీ పడతాయి అన్న సంగతి నీకు తెలుసా? నీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? నీ మనోనేత్రము తెరవబడే సమయానికి, నీ మనోనేత్రము యవ్వన ప్రాయానికి వచ్చిన యవ్వన బిడ్డలకు వారి మనోనేత్రము తెరవబడే సమయానికి ఈ మనోనేత్రం కోసం, ఈ మనస్సు కోసం 2 మహాశక్తులు నీ వెనక పోరాటం చేస్తున్నాయి. ఆ మహాశక్తులలో మొట్టమొదటి మహాశక్తివంతుడు దేవుడు. నిన్ను కన్నవాడు, నిన్ను కలిగించిన వాడు, నిన్ను బయటికి తెచ్చినవాడు, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నవాడు, నీకు శరీరాన్ని ఇచ్చినవాడు, నీకు ఆత్మనిచ్చినవాడు,
నీకు ఒక పనిని నిర్ణయించి భూమి మీదకు పంపించిన ఒక మహాశక్తివంతుడు దేవుడు. దేవుడు కోరుకుంటున్నాడు, ఈ మనస్సులో నేనే నిలవాలి. ఆయన కలిగించింది, ఓనర్ ఆఫ్ ద హార్ట్. అవునా కదా, మన జీవితాలకు యజమాని ఎవరు అమ్మా? మన జీవితాలకు యజమాని ఎవరు? దేవుడు. అవునా కదా, ఈ శరీరానికి యజమాని ఎవరు? శరీరం ఎవరిచ్చారు? శరీరం ఎవరిచ్చారండి మీకు? మీ అమ్మ ఇచ్చిందా? మీ నాన్న ఇచ్చాడా? వాళ్ళకే వాళ్ళు తెచ్చుకోలేదు, మనకి వాళ్ళు ఎందుకు ఇస్తారు? కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మనోనేత్రము తెరవబడే సమయానికి దేవుడు, ఈ మనస్సు లోపల ఒక పని ఉంది, ఈ శరీరం లోపల ఒక పని ఉంది, ఈ ఆత్మ లోపల ఒక పని ఉంది, ఏ పని లేకుండా భూమి మీదకి సరదాగా పంపించాడా? చర్చిలోకి వచ్చేసి చప్పట్లు కొట్టి 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 చేతులన్నీ ఎర్రగయిన తర్వాత ఆమెనని ఇంటికి పోవటానిక? మరి ఎందుకు? ఏదో పని ఉంది, ఏదో పని ఉంది. సంఘంలో మాత్రమే కాదు, సంఘం బయట కూడా చేయాల్సిన ఒక పని ఉంది. అది ఆ పని ప్రారంభమయ్యే ప్రారంభ సమయం, అది యవ్వన కాలం. దేవుడు నిర్ణయించిన పని ప్రారంభమయ్యే ప్రారంభ కాలం అది, ప్రారంభ కాలం అది, అది యవ్వన కాలం. ఆ యవ్వన కాలంలో మనస్సు లేకపోతే మనోనేత్రం తెరవబడే సమయానికి దేవుడు కావాలనుకుంటున్నారు. ఈ మనస్సు లేకపోతే ఈ మనోనేత్రము తెరవబడే సమయానికి దుష్టుడు కూడా ఒకడున్నాడండి. దుష్టుడు అనేవాడు కూడా ఒకడున్నాడు, సాతాను అపవాది. వాడికి దక్కలేదు మహాలోకం, పరలోకంలో దేవుని పైన వాడు తన్ను తాను హెచ్చించుకొని దేవుని కంటే గొప్పవాడనని విర్రవీగి దేవుని చేతిలో యుద్ధం చేసి ఓడిపోయి పరలోకములో నుంచి గెంటి వేయబడి దేవుని వలన అధికారం పొంది భూమి మీద మనలను పరీక్షించడానికి వచ్చినటువంటి ఒక దుష్టశక్తి ఒకటి ఉంది. ఈ దుష్టశక్తి కూడా దేని మీద టార్గెట్ చేస్తుందో తెలుసా? ఈ మనసు మీదనే, ఈ నీ మనోనేత్రం మీదనే, నీ మనోనేత్రం మీదనే. నీకు మనస్సు అనేది ఒకటి ఉంది, ఈ మనస్సు చెప్పినట్టుగానే ప్రతి మనిషి తన జీవితాన్ని కొనసాగిస్తాడండి. అవునా కాదంటారా? అమ్మా సినిమాకు పోవాలి, ఫస్ట్ ఎవరికి నచ్చాలి? శివుకు నచ్చాలా? మనస్సు అనేది ఒకటి ఉందండి. ఏముంది? మనస్సు అనేది ఒకటి ఉంది. మనస్సుకు నచ్చితే చేస్తారు. చర్చికి ఎందుకు వచ్చారు ఈరోజు మీరు? మనస్సుకు నచ్చింది కాబట్టి వచ్చారు. మనస్సుకు నచ్చలేదనుకోండి మీరు రారు, ప్రియమైన వారలారు. మనస్సుకు నచ్చాలి. ఈ మనోనేత్రము తెరవబడే సమయం యవ్వన కాలం. ఆ యవ్వన కాలంలో దేవుడు ఆ మనస్సులోని ఆయన స్థానాన్ని ఆక్రమించి నిన్ను దేవుని సన్నిధిలో ఒక బలమైనటువంటి యోధుడుగా నిన్ను ఉపయోగించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి పనికి రాకుండా నీ మనస్సును దుష్టక్రియలతో నింపి నిన్ను దేవునికి శత్రువుగా నిలబెట్టాలని వీడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరిలోని ఒక్కళ్ళకే ఓటేస్తామండి మనం. అవునా? ఇద్దరిలోనే ఒక్కరికే ఓటేస్తాం. వేస్తే దేవుడికైనా వేస్తాం, లేకపోతే దెయ్యానికైనా సరే. ఒక్కసారి గనక మనసు ఒకదానితో నిండిపోయిందా, గ్లాసులో నీళ్లు పోయండి, నిండుగా పోసామనుకోండి, నిండుగా పోసిన తర్వాత ఇంకేమైనా పోయొచ్చా దాంట్లోనే? ఇంకేది పోసినా బయట పడిపోద్ది, వేస్ట్ అది. అవునా? అంటే మరొకటి కొత్తది నింపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ ఉన్నదాన్ని ఖాళీ చేయాలి. ఉన్నదాన్ని ఖాళీ చేస్తే కొత్తదే నిండిపోద్ది. ఇప్పుడు నీ మనస్సు దుష్టక్రియలతో నిండిపోయిందా, దేవుని క్రియలతో నిండిపోయిందా, దుష్ట ఆలోచనలతో నిండిపోయిందా, లేకపోతే దేవుని ఆలోచనలతో నిండిపోయిందా? కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, యవ్వన ప్రాయంలోని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడండి దేవుడు. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డల పట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకే యవ్వనస్తులను ఎందుకు కలిగించావు దేవా అని అడిగితే ఆయన ఒక అద్భుతమైన మాట, ఒక మాట చెబుతున్నారు చూడండి. కీర్తనల గ్రంథము 144వ కీర్తన 12వ వచనం చూడండి ప్రియమైన వారిలా. 12వ వచనంలోని మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలే ఉన్నారు. ఏమండి, దేవుణ్ణి అడిగితే యవ్వనస్తుల గురించి, దేవా అసలు నువ్వు యవ్వనాన్ని ఎందుకు ఇచ్చావు అని అడిగితే ఆయన ఒక్క మాటలో తేల్చేస్తున్నాడండి. ఏమంటున్నాడు? మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలకి ఎదిగిన మొక్కలకు తేడా ఉందమ్మా?
ఉందా? ఎదిగిన మొక్కలు మొక్కలు రెండింటికి తేడా ఉంది. ఎదిగిన మొక్కలు కుమారులు ఎలా ఉన్నారంట, యవ్వన ప్రాయంలో ఉన్న కుమారులు ఎలా ఉన్నారంట చెప్పాలా, ఎలా ఉన్నారంట? ఎదిగిన మొక్కలు వలే, ఎదిగిన మొక్కలు వలే. మన ఇళ్లలోని పశువులు పెంచుకుంటామండి, ఆవులు కానివ్వండి గేదెలు కానీ పెంచుకుంటుంటాం. ఆవు చిన్న పిల్లగా దూడగా ఉందనుకోండి, దాని నుండి యజమానుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఏమీ ఎక్స్పెక్ట్ చేయడు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? అది యవ్వన ప్రాయానికి వచ్చి తొలుచూలు సంతానాన్ని ఇచ్చి అలా ఆ వయసుకు రాగానే యజమానుడికి ఒక ఆనందం. ఎదిగింది, ఇది ఎదిగినటువంటిది ఇప్పుడు నాకు పాలు పెరుగు నెయ్యి నా జీవనోపాధికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటారా అనుకోరా? అనుకుంటారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి మన మధ్యలోని, చాలామంది పెద్దలు ఉన్నారు. తల్లిదండ్రులను అడిగి చూడండి, తల్లిదండ్రులు పసిపిల్లలుగా ఉన్నటువంటి బిడ్డలను బట్టి వాళ్ళు సంతోషంగా ఉండరు, వారి నుండి ఏమీ అనుభవించరు, వారి నుండి ఏది ఆశించరు. ఎందుకో తెలుసా? ఎంతసేపటికి వీరు రోజు కష్టం చేసి 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 ఆ కష్టమంతా బిడ్డలకు పెడుతూ ఉంటారు. పెడతారా? పెడతారా? పెట్టరా? పగలంతా కష్టం చేస్తాడు, ఒక స్వీట్ బాక్స్ కొనుక్కుంటాడు, తిందామని అనుకుంటాడు, నోటిదాకా రాగానే ఎవరు గుర్తొస్తారు? కొడుకు గుర్తొస్తాడు. నా కొడుకు తింటే బాగుంటుందిలే అని అనుకుంటాడు. ఈ దేశకు పోయి ఎవరికి ఇస్తాడు? కొడుకుకి, కూతురికి ఇచ్చేస్తాడు. బిడ్డల మీద వాళ్ళకు పెట్టాలి అనేది. కానీ కుమారుడు ఎదిగి యవ్వన ప్రాయానికి వచ్చేటప్పుడు ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి ఒక మహా ఆనందం అండి. ఇంక పర్వాలేదులే, నా కష్టాలు తీర్తాయిలే, నా ఇబ్బందులు పోతేయలే, నా కొడుకు నాకు చేతికి అందుతూ ఉన్నాడు, నా కొడుకు నా కూతురు ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతున్న కుమారులను చూస్తే తండ్రికి ఆశ, ఎదుగుతున్న కుమార్తెలను చూస్తే తల్లికి ఆశ. అవునా కాదా? యవ్వనస్తులంటే అందరికీ ఆశ. మొక్కలు ఉన్నాయండి, ఒక కొబ్బరి మొక్క ఉందనుకోండి, చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాని నుండి ఎవరు ఏమి ఆశించరు? ఎప్పుడు ఆశిస్తామమ్మా? అది ఎదిగి ఫలించే సమయం ఒకటి ఉంది, అది ఫలించే సమయం ఒకటి ఉంది. ఫలించే సమయానికి దాని నుండి యజమానుడు, దాన్ని నిర్మించిన వాడు, దాన్ని నాటుకొని దానికోసం కష్టపడిన యజమానుడు, దానికోసం దాని నుండి ప్రతిఫలం ఫలించేటటువంటి సమయం కాబట్టి అప్పుడు తను ఆశిస్తాడు. ఇప్పుడు మానవ జీవితంలో దేవుని కోసం ఫలించే సమయం ఒకటి ఉంది, మానవ జీవితంలో దేవుని కోసం ఫలించే సమయం ఒకటి ఉంది. ఆ ఫలించే సమయాన్ని దేవుడు ఏమంటున్నాడు మరొకసారి చదవండి ఆ మాట. ఫలించేటటువంటి సమయం ఏమంటున్నాడు మరొకసారి ఆ మాట చదవండి. కీర్తనలు 144:12 మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్కలు వలే. యవ్వనస్తులంటే అందరికీ ఇష్టమే, యవ్వన ప్రాయం అంటే అందరికీ ఇష్టమే. ఏమండి, ఆర్మీ రిక్రూట్మెంట్ ఉంది, ఆర్మీ రిక్రూట్మెంట్లో ఎవరిని చేర్చుకుంటారు? 90 సంవత్సరాలు పండిపోయాడండి, చూడండి మంచం మీద నుంచి కాలు కూడా పక్కకు పెట్టలేకపోతున్నాడు, ఎంతో అనుభవ జ్ఞానం ఉంది. ఆర్మీలో చేర్చుకుంటే చేర్చుకుంటారా? చేర్చుకోరు. చిన్నపిల్లల్ని చేర్చుకుంటారా? చేర్చుకోరు. ఆర్మీకి ఎవరు కావాలి? యవ్వనస్తులు కావాలి. ఒక బంధు జరుగుతుంది, బస్సులు పగలగొట్టాలా, ఎవరు కావాలి చెప్పండి? ఒక బంధు జరుగుతుంది, బస్సులు పగలగొట్టాలా, స్ట్రైక్ జరగాల. స్ట్రైక్ జరగాలంటే రాజకీయ నాయకులకి ఎవరు కావాలా? రాజకీయ నాయకులు అవసరమైంది, యవ్వనస్తులే. అవునా కాదమ్మా? యవ్వనస్తులే కావాలి. మరి పోలీస్ శాఖకు, గవర్నమెంట్ వారికి ఎవరు కావాలి? ఏజ్ లిమిట్ అనేది ఉంది, నువ్వు శక్తి ఫలించే సమయంలో మాత్రమే నువ్వు వాళ్ళకు అవసరం. నువ్వు ఫలించే, ఒక 70 సంవత్సరాలు వచ్చేసినాయండి నాకేమైనా గవర్నమెంట్ పోస్ట్ ఉందానంటే ఉంది అని అంటారు. ఎక్కడ? ఆ శ్మశానం దగ్గర ఓడవటానికి ఉంది, పోతావా అని అంటారు. ఇక అంతకుమించి ఏమి ఉద్యోగాలు ఉండవు. ఉంటాయా? ఏమీ ఉండవు. అంటే మరి ఇంతమంది యవ్వనస్తుల మీద కన్ను వేస్తే చివరికి టెర్రరిస్టులు ఉన్నారండి. మీ అందరికీ తెలుసు, రాజీవ్ గాంధీ గారిని ఒక యవ్వనస్తురాలు, ఒక యవనస్తురాలు 13 ఇయర్స్ ఏజ్ అండి, అమ్మాయి వయసు ఎంత, ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి బెల్ట్ బాంబు పెట్టేసుకుంది, చుట్టూ బెల్ట్ బాంబు పెట్టేసుకొని తను పేల్చుకుంది రాజీవ్ గాంధీ గారిని చంపింది. మీకు తెలుసు కదా, యవ్వన ప్రాయంలోని ఒక టెర్రరిస్ట్కి యవనస్తులే కావాలి, ఒక నక్సలైట్కి టెర్రరిస్టులే కావాలి, ఒక ఉగ్రవాదికి
ఎవరు కావాలి? ఈ యవనస్తులే కావాలి. ఒక ప్రభుత్వం వారికి యవనస్తులే కావాలి, ఒక ఆర్మీ వారికి యవనస్తులే కావాలి, ఒక స్ట్రైక్ జరగాలంటే యవనస్తులు కావాలి. ఎంతమందికి యవనస్తులు కావాల్సి వస్తే యవ్వనాన్ని ఇచ్చిన వాడికి యవనస్తులు వద్దా? యవ్వనాన్ని ఏ యవ్వనాన్ని అయితే ఏ దేవుడైతే ఇచ్చాడో ఆయనకి యవనస్తులు వద్దా? బాగా ఆలోచించండి అమ్మా, మీకు పని ఉందంటారా పని లేదంటారా? చాలా పని ఉంది. అసలు యవ్వన ప్రాయంలోనే దేవుడు అంటున్నాడు, ఎదిగిన మొక్కల వలె నా కుమారులు యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులు నాకు కావాలి, నా పనికి బలమైనటువంటి సాధనంగా నేను వాళ్ళని వాడుకుంటాను అని అంటున్నారు ప్రియమైన వారలారు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు దేవుని చేతిలోని ఎలా ఉంటారో 127వ కీర్తనలోని చూడండి ఒకసారి. 127వ కీర్తన, కీర్తనలో 127 4వ వచనం చూడండి ప్రియమైన వారలారు. మీరు చాలాసార్లు చదువుకున్నారు కానీ ఈ అధ్యాయం చాలామందికి అర్థం కాలేదండి. ఏంటండి అలా అన్నారు అని అనుకుంటారేమో. ఇప్పుడు నేను చెబుతాను, అర్థమైందో లేదో మీరు తర్వాత చెప్పండి. అక్కడ ఏమంటున్నారండి? 4వ వచనం, యవ్వన కాలమందు. అమ్మ బైబిల్ చదవటం వచ్చా మీకు? ఓకే, రీడ్ లౌడ్ ప్లీజ్, చదవండి. ఓకేనా, బైబిల్ చదవటానికి సిగ్గుపడద్దు. 27:4 వచనం, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అని అనడండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారుల, ఈ మాట అర్థమైందా? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? యవ్వన కాలమందు పుట్టిన కుమారులంట. యవ్వన కాలంలో ఎవరైనా పుడతారా? 23-24 సంవత్సరాల వయసులో ఎవడైనా పుట్టక మనం చూసామా? ఇక్కడ యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అంటే ఒక యవ్వనస్తురాలుని, ఒక యవ్వనస్తుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేసి వారి దాంపత్య జీవితం వలన పుట్టిన ఆ కుమారుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడా, లేకపోతే యవ్వన ప్రాయంలో ఉన్న వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? ఆ మాట మరొకసారి ఇప్పుడు చదవండి. ఇప్పుడు యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? యవ్వన కాలంలో పుట్టడం ఏంటండి? పుడితే పసిపిల్లోడిగా పుట్టడం చూస్తున్నాం, పసిబిడ్డగా మనం పుట్టడం చూస్తున్నాం. కానీ దేవుడు ఏంటంటే విచిత్రంగా మాట్లాడుతున్నాడు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు యవ్వన కాలంలో పుట్టాలి. యవ్వన కాలంలో పుట్టడం సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందంటే సాధ్యమవుతుంది. ఒకరోజు నికోదేము అనేటటువంటి ఒక పరిసయుడు, ఒక అధికారి యేసుప్రభులు వారి దగ్గరకు రాత్రి టైంలో వచ్చాడండి. అతను ఒక బోధకుడే, ఆ ఏరియాలో ఫేమస్ పాస్టర్ గారు ఆయన. ఎవరు అతని పేరు? నికోదేము. ఈ నికోదేము అనే వ్యక్తి ఒక బోధకుడు. ఈ బోధకుడు యేసుప్రభులు వారి దగ్గరకు వచ్చారు. యేసుప్రభుల వారు వయసు రీత్యా చూస్తే, శరీరధారిగా వయసు రీత్యా చూస్తే యేసుప్రభు చిన్నవారు, పైగా ధనం లేనివాడు, పేదవారుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ఒకవైపు, అధికారి, ధనముంది, పేరుంది, గొప్పగా ఉన్నాడు, అక్కడ సమాజంలో పేరున్నటువంటి నికోదేము ఉన్నాడు. ఈ నికోదేము ఉదయం వస్తే, పగలొస్తే అతని విలువ తగ్గిపోతుందేమోనని రాత్రి వచ్చాడండి. ఎప్పుడు వచ్చాడంట? రాత్రి వచ్చాడు. యోహాను సువార్త ఇక్కడికి మరలా వచ్చేద్దాం. ఈ చెయ్యి ఎలా పెట్టండి? 127 కీర్తన ఎలా పెట్టండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి ప్రియమైన వారల. 1వ వచనం నుంచి యూదుల అధికారి అయిన నికోదేమను ఒక పరిసయుడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడో చేయడో. నాకు ఒకటి మాత్రం అర్థమైపోయింది, నువ్వు ఖచ్చితంగా పరలోకంలో నుండే వచ్చావు. నువ్వు చేసే క్రియలు మేము చేయలేకపోతున్నాం. ఇక్కడ 10-20 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్నా నా వల్ల కాటల్లో ఇది. ఇన్ని సంవత్సరాలుగా నేను చేయలేని క్రియలు మీరు చేస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా మీ వెనక పరలోకపు తండ్రి ఉన్నాడన్న సంగతి నాకు అర్థమైపోయింది అని ఒక మాట అడుగుతున్నాడండి. అందుకు యేసు 3వ వచనం అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే. క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడ యేసు ప్రభుల వారు బాప్తిస్మమును గురించి మాట్లాడుతున్నారు. ఒకడు కొత్తగా జన్మించాలి. ఆ కొత్తగా జన్మించేది ఏ కాలంలో పుడితే దేవునికి ఉపయోగకరం అంటున్నాడు దేవుడు. ఆ కొత్తగా జన్మించేది ఒకడు బాప్తిస్మ అనేది తీసుకోవాలి అని అంటే, బాప్తిస్మలో ఈరోజు చాలామంది వృద్ధులు ఉన్నారండి,
మన మధ్యలో ఉన్నటువంటి తండ్రులు చాలామంది ఉన్నారు, తల్లులు చాలామంది ఉన్నారు, వారికి తెలియక వారి యవ్వన కాలం అంతా ఉడికిపోయిన తర్వాత చివరి దశలో బాప్తిసం తీసుకుంటున్నారు. అప్పుడు వారు వృద్ధాప్యంలో పుట్టిన కుమారులు. వారు ఎలాంటి వారు? వృద్ధాప్యంలో పుట్టిన కుమార్తెలు. వాళ్ళు వృద్ధాప్యంలో కొత్తగా జన్మిస్తున్నారు, వృద్ధాప్యంలోని బాప్తిసం తీసుకుంటున్నారు. వారి వలన దేవుని పని ఎక్కువగా జరగదు, ఎక్కువగా జరగదు. ఎందుకు జరగదో తెలుసా? ఈ శరీరంలో ఉన్నటువంటి పుష్టి అప్పటికి మొత్తం ఉడికిపోయింది. ఈ శరీరం యవ్వన ప్రాయంలో ఉన్న వారి శరీరం ఉరకలేసే రక్తం. ఒక్కసారి గనక దేనికైనా సరే సిద్ధపడ్డారా, తెగించారు అనంటే ఎలాంటి దానికైనా, ప్రాణత్యాగానికైనా వెనకాడనటువంటి ఆ తెగింపు ఏ వయసులో ఉంటుందో తెలుసా? మహాధైర్యంగా ఉంటారు, మొండిగా ఉంటారు. ఏదైనా చెయ్యాలని ఒక్కసారి మనసులో పడిందో ఆ చకచక చకచక చేసేస్తారు. ఎవరిని లెక్కేసుకోరు. ఏ వయసులో? యవ్వన ప్రాయంలో. దానికోసం ఎంతవరకైనా వెళ్తారు యవ్వన ప్రాయంలో. అదే ముసల్తానానికి వచ్చిన తర్వాత అన్ని కాంప్రమైజ్లే. యాడికి పోతారు? ఇంక యాడికి బాలేరు, ఎక్కడికి బాలేరు. ప్రయాణం చేయాలంటే చేయగలుగుతారా? 3 రోజులు ప్రయాణం తర్వాత మీటింగ్కి పోవాలి రా అని అంటే వస్తారా? నాయన అడుగు తీసి అడుగే వేయలేకపోతున్నారా, నేనేం వచ్చానరా, మీరు వెళ్ళరా పోండి అని అంటారు. వృద్ధాప్యంలో పుట్టిన కుమారులు దేవుని పనిలోని బలహీనులుగా ఉంటారు. ప్రియమైన వారలారా, వాళ్ళకి తెలియదు కాబట్టి అలా జరిగిపోయింది. కానీ యవ్వనస్తులుగా మీరు ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. ప్రియమైన వారలు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీ గురించి దేవుడు రాస్తూ ఉన్నారు. మరలా వచ్చండి 127వ కీర్తన 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. బాణం అనేది మీరు విన్నారు కదండి, బాణం దేని కొడతారు చెప్పండి? బాణం దేని కొడతారండి? మొదటిది వేట కోసం వాడతారు. ఒక జంతువును వేటాడాలనుకోండి, ఒక జంతువును వేటాడాలంటే ఖచ్చితంగా కూడా ఏమాడాలి? బాణం అనేది ఉంటుంది. ఆ బాణాన్ని విసరడానికి అవసరమైన విల్లు ఉంటుంది. ఈ బాణం అనేది పట్టుకునే శక్తి ఉండాలి. ఆ బాణాన్ని విల్లులో పెట్టాలి. బలంగా లాగి కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా శత్రువు దూరంగా ఉండగానే దగ్గరకు కూడా రానవసరం. వాడు దగ్గరకు రావచ్చా? దగ్గరకు వచ్చేంత ఛాన్స్ కూడా ఇరు. దూరంగా ఉండగానే వాడిని చీల్చి చెండాడాలి అంటే ఏమవసరం? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మ యవ్వన కుమారులు, యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో అని అన్నాడండి. బలవంతుడు ఎవరు ఇంతకి? ఏమండి బలవంతుడు ఎవరు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. వాట్ ఏ వండర్ఫుల్ బైబుల్ అండి. చూసారా కనెక్ట్ ఎలా అవుతుంది ఒక్కొక్క దానికి. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు. ఇప్పుడు దేవునికి బాణం నువ్వే, దేవునికి బాణం నువ్వే. ఇప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుల చెల్లి నువ్వే దేవుని చేతిలో బాణం. ఇప్పుడు బలవంతుడు ఎవరిప్పుడు? బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైనటువంటి దేవుని చేతిలో నిన్ను ఒక బాణంగా వాడాలి అనుకుంటున్నాడండి. ఏమండి బాణాలు చేసేటప్పుడు ఎలా ఉంటాయండి బాణం? మీరు చూసారా? బాణాన్ని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, బాణాన్ని వాడేవారు కొంతమంది ఉంటారు. అవునా కదా? రాజుగారు ఉన్నారు, బాణాలు రాజుగారికి అవసరం కాబట్టి రాజుగారు రాజమందిరంలో రాజసింహాసనం మీద కూర్చొని ఆ చెక్కలు ఒకటి తెచ్చుకొని నిన్నగా గీక్కుంటూ స్ట్రైట్గా చేసుకొని బాణాలు చేసుకుంటూ కూర్చోడు. ఏం చేస్తాడు? బాణాలు చేసే పని కొంతమందికి ఇస్తారు, బాణాలు చేసే పని మరికొంతమందికి ఇస్తారు. బాణాలను వాడే పనిలో ఎవరుంటారు? బలవంతుడైన రాజు ఉంటాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, బలవంతుడైన నా చేతిలో బాణాలు మీరు అని అన్నాడండి. చేతిలోకి వెళ్తున్నారా, చేతుల నుంచి జారిపోతున్నారా? చేతిలోకి వెళ్ళాలంటే బాణం ఆయన దగ్గరకు పోతే ఆ బాణాన్ని ఎవరి మీద వాడాలి, ఎలా వాడాలి, ఎక్కడ వాడాలో యోహకర్త దేవుడు కాబట్టి ఆయన ప్రయోగిస్తాడు. అతని చేతిలో నుండి కనుక నువ్వు ప్రయోగించబడితే దేవుని పనిలోని ఒక తిరుగులేని బాణం. ఒకనాడు చెప్పాడు కాబట్టి, ఒకనాడు బాణాలు వాడారు కాబట్టి, ఆ రోజులలో రాయించిన మాట కాబట్టి బాణాలు అని అన్నారు. కానీ ఈరోజు కనుక ఇదే వచనాన్ని దేవుడు రాయిస్తే బుల్లెట్ అని రాయించేవాడండి.
దేవుడి చేతిలో బలమైన ఒక గన్ను ఉంటే ఆ గన్నులో నుండి దేవుడు విడుదల చేసే ఒక్కొక్క బుల్లెట్ 6 అడుగుల బుల్లెట్ కాదు ఇది. అర్థమైందా? ఈ బుల్లెట్ దేవుడు విడిచే బుల్లెట్ ఇది, ఒక మిస్సైల్ ఇది, శత్రువు గుండెను చీల్చేసే. అంటే దేవుడికి శత్రువులు ఉన్నారా లేరా? అంటే ఎవరో ఉన్నారంట, ఎవరో ఉన్నారన్నమాట. దేవుడికి శత్రువులు ఉన్నారా? దేవుడు తొక్కలేడా ఆ శత్రువుల్ని? ఏమండి, దేవుడికి చేతగాక నాయనా నాకు చేతగాటం లేదురా మీరు రండి అని అనడా? మీరు రండి, ఇప్పుడు నాకు చేతగాటం లేదు మరి ఎలా అని అంటలేదు. అసలు ఒక్క సెకండ్లోని సర్వలోకాలకు సృష్టికర్త, సర్వలోకాలను నడిపించే మహానుభావుడు ఆయన తలుసుకుంటే ఏ శత్రువు ఆయన ముందు నిలవగలడండి? ఒక శత్రువు పరలోకంలో రెడీ అయిపోయాడు. ఒక శత్రువు ఎక్కడ రెడీ అయిపోయాడు? పరలోకంలో రెడీ అయిపోయాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ శత్రువు ఎందుకు రెడీ అయ్యారో యెషయా గ్రంథము 14వ అధ్యాయము పన్నెండవ వచనం నుండి చూడండి ప్రియమైన వారల, 12వ వచనం నుంచి ఆ శత్రువు ఎలా ఉన్నాడో తెలుసా? శత్రువును కూడా మనం తక్కువగా అంచనా వేయడానికి ఇల్లేదు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి అని. అంటే దేవుడు అసలు శత్రువు ఎందుకయ్యాడో ఇక్కడ రాశారండి. ఏమని రాశారు? నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చొందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను అని వీడు మనసులో అనుకున్నాడంటండి. కాబట్టి దేవునితో సమానుడిగా ఎంచాడు పరలోక సింహాసనాన్ని కాజేయాలనుకున్నాడు. కాబట్టి వాడు దేవునికి శత్రువు అయ్యాడు. ఆ దేవుని శత్రువు అక్కడి నుండి ఎక్కడికి పడగొట్టాడు తెలుసా? భూమి మీదకు పడద్రోయపడ్డాడు. వాడు ఎందుకు పడద్రోశారు? అపవాదిని భూమి మీదకి ఎందుకు పడద్రోశారండి? మన పేక నొక్కుతూ ఉంటుంటే దేవుడు చూస్తాలనే. మనం అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూస్తుంటారు, ఏమా సినిమాలలోనే ఎవరి గురించి అయితే, ఎవరి వలన అయితే, ఎవరైతే బాధింపబడ్డారో ఆ బాధింపబడినటువంటి విలన్నే హీరో చంపకుండా పట్టకొచ్చి ఎక్కడెత్తడు తెలుసా? అమ్మ నీ చేతిలో వీడు చావాలి అన్నట్టు. అవునా? ఇక్కడ దేవుడు కూడా ఏం ఆలోచించాడు తెలుసా? పరలోకంలో ఉన్న ఆ శత్రువు ఆయన తొక్కేయాలంటే ఒక సెకండ్లో తొక్కేయగలడు, కానీ నీ కాళ్ళ క్రింద తొక్కించాలి, నీ చేతుల్లో వాడి ఓడిపోవాలి, నీ చేతుల్లో ఓడిపోవాలి అని. ప్రియమైన వర్లారా, వాడిని నీ కాళ్ళ దగ్గరకు తెచ్చాడంటండి. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. సమాధానకర్త అయిన దేవుడు సాతానుడు పరలోకంలోనే తొక్కేసేవాడే, కానీ ఆయన అలా తొక్కితే సంతోషించాలని అనుకోలేదు. నీ కాళ్ళ క్రింద వాడు నలుగుతూ ఉంటే, అప్పుడు సంతోషించాలి అని అనుకున్నాడు. కాబట్టి సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితగా ద్రొక్కించును. తొక్కుతున్నామా? తొక్కించుకుంటున్నామా? అమ్మా ఎక్కడ తెచ్చాడంట దేవుడు సాతాన్ని? కరెక్ట్గా నీ కాళ్ళ దగ్గర తెచ్చాడంట. కాళ్ళ దగ్గరకు తెచ్చిన వెంటనే మనం ఏం చేస్తున్నాం తెలుసా? కాళ్ళ దగ్గర ఉన్నావా? నువ్వు కాళ్ళ దగ్గర కాదురా నాయన, నువ్వు ఎక్కడ ఉండాలి? నా భుజాల మీద ఉండాలని వాడిని తీసి నెత్తి మీద పెట్టుకొని ఊరంతా తిరుగుతూ దేవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతాం. ఏం దేవా, అసలు వీడిని ఎందుకు నువ్వు పర్మిషన్ ఇచ్చావు అని మళ్ళీ ఆయన అడుగుతున్నావు. ఒరే దరిద్రుడా, ఆల్రెడీ నీ కాళ్ళ దగ్గరకు తెచ్చినా నేను. తెచ్చినోడిని తెచ్చి భుజాల మీద పెట్టుకుంది నువ్వే, తెచ్చినోడిని సాతాను నీ కాళ్ళ క్రింద తొక్కాలి అన్న సంగతి నీకు తెలియకపోగా దేవుణ్ణే అనుమానించే స్టేజ్కి వచ్చామంటే మనకు వాక్యం ఏమర్థమవుతుందండి? దేవుడి యొక్క ప్లాన్లు ఏమర్థమవుతున్నాయి? ప్రియమైన వరలరా, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు తన బలవంతుడైన తన చేతిలో బాణాలుగా వాడాలి అని అనుకుంటున్నారు. ఆ బాణాలుగా చేసే బాధ్యత తల్లిదండ్రులుగా, భార్య భర్తలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఇచ్చాడండి. ఇదిగో పసిబిడ్డలు లేత మొక్కల్లా ఎదుగుతూ ఉన్నారు, పసిబిడ్డలు. ఈ పసిపిల్లలు
దేవునికి ఉపయోగకరంగా మీరు మార్చే బాధ్యత మీది, దేవునికి అవసరమైన బాణాలుగా సిద్ధం చేసే పని మీది అని దేవుడు సిద్ధం చేశాడు. సిద్ధం ఎవరిని చేయమన్నాడు? తల్లిదండ్రులను చేయమన్నాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారండి? తల్లిదండ్రులు సాయంత్రం వచ్చేసరికేనే జీవన తరంగాలు అని అంటాడు, సీరియల్. వీళ్ళు తల్లిదండ్రులు సీరియల్ ముందు కూర్చున్నారు అనుకోండి, పిల్లగాలు ఎక్కడ కూర్చుంటారండి? అమ్మ ఎక్కడ కూర్చుంటారు? పిల్లగాళ్ళు కూడా ఖచ్చితంగా మా అమ్మకి టీవీ పిచ్చి, నాకు మొబైల్ పిచ్చి. పిల్లగాళ్ళకేమో సెల్ ఫోన్లు, తల్లిదండ్రులకేమో టీవీలు, అంతేనా? మరి ఇంకేమి? వీళ్ళే ఆల్రెడీ సాతానుతో వీళ్ళు తొక్కించుకుంటూ పసిపిల్లలను దేవుని చేతిలోకి తెచ్చే స్టేజ్లో ఉన్నారంటే తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోతున్నారు. కనుకనే ప్రియమైన వర్లరా, ఈరోజు పసిపిల్లలు యవ్వన ప్రాయానికి వచ్చేసరికేనే ప్రపంచం అంతా కూడా తన మాయలో తన దుష్టక్రియలతో మార్చేసాడండి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా సరే ఒక మంచి జరుగుతుందా? ఎక్కడైనా పాపం అంతా నిండిపోయిందండి. ఒక సెల్ ఫోన్ తీసుకుని ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాని నిండా అన్ని బూతులే. ఏది చూసినా పాపంతో నిండిపోయిందండి. మనోనేత్రం తెరవబడే సమయానికి ప్రపంచం నిన్ను ఆకర్షించడానికి కోసం సమస్తం రంగం సిద్ధం చేశాడు సాతానుడు. కనుకనే ఈరోజు అనేక మంది ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత రంగుల ప్రపంచంలోనికి మోసపోయి దేవునికి శత్రువులుగా సిద్ధమైపోతున్నారు. ప్రియమైన వారలారు, దేవునికి శత్రువులుగా సిద్ధమైపోతున్నారండి. దేవునికి ఉపయోగకరంగా ఉండాల్సిన ఈ బిడ్డలు దేవునికి ఉపయోగకరంగా లేకుండా పోతున్నారు. దేవునికి విలువైనటువంటి దేవుని చేతిలోని బాణాలుగా ప్రయోగింపబడవలసిన ఈ బిడ్డలు దేవునికి శత్రువులుగా మారిపోతున్నారు. దేవుడు అంటే లెక్కలేదు, దేవుని క్రియల గురించి ఆలోచన లేదు. ఏదో ఆదివారం అలా వచ్చి నామకార్థంగా వచ్చి కొద్దిసేపు మోకరించి ఆ సన్నిధిలో ఉన్నంతసేపే, కానీ బయటికి వెళితే మాత్రం తమ బ్రతుకులు ఎక్కడా కూడా విశ్వాస జీవితం సంబంధమైనటువంటి క్రియలు ఎక్కడా లేవు. ప్రియమైన వారలారా, ఇక ఇదే మనం చేసేది. మీకు ఒక యవనస్తులను చూపిస్తానండి, బాణాలుగా ఎలా వాడబడతారో ఒక యవనస్తును చూపిస్తానండి. అది ఇజ్రాయేలీలు చెరకు కొనిపోబడిన కాలం. ఏ కాలం అమ్మా? ఇజ్రాయేలీలు రెండు భాగాలుగా, ఇజ్రాయేలీలు అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గర్భాన ఇస్సాకు గారు పుట్టారు, ఇస్సాకు గారి గర్భాన యాకోబు గారు పుట్టారు, యాకోబు గారికే మరొక పేరు ఇజ్రాయేలు. ఆ ఇజ్రాయేలుకు పుట్టినటువంటి పిల్లలనే మనం ఇజ్రాయేలీలు అని అంటాం. ఏమంటాం? ఇజ్రాయేలీలు. వీళ్ళు 12 గోత్రాల వారు. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాల వారు. 12 గోత్రాలుగా ఉన్నటువంటి ఈ ఇజ్రాయేలీలు అన్నదమ్ములు పిల్లలు సొలొమోను కాలం తర్వాత గొడవ పడి విడిపోయారు. అన్నదమ్ములు పిల్లలు విడిపోయారు, 2 ముక్కలుగా విడిపోయారు. 10 గోత్రాల వారిని ఇజ్రాయేలీలు అన్నారు, 2 గోత్రాల వారిని యూదులు అన్నారు. ఈ యూదులలో నుండి వచ్చినటువంటి మహా గొప్పవాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. యోదా గోత్రపు సింహము అని అన్నాం. అందుకే ఈ యూదులు బబులోను అనే ఒక సామ్రాజ్యానికి చెరలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ సొంత దేశంలో లేరు. వీళ్ళు ఎవరు? యూదులు తమ సొంత దేశంలో లేరు, పరాయి దేశంలో, పరాయి రాజ్య పరిపాలనలో, పరాయి ప్రజల మధ్య పరాయి భాషలో మాట్లాడుతూ పరాయి దేశంలో ఉన్నారండి. ఎవరు? యూదులు. అలాంటి యూదులలోని పరిపాలిస్తున్నటువంటి ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక మహా గొప్ప రాజే నెబుకద్నెజర్ అనే రాజు. ఈ నెబుకద్నెజర్ అనే రాజు ఒక ఆజ్ఞను జారీ చేశాడండి. ఆ రాజ్యంలో ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఇదిగో నా సామ్రాజ్యంలో ఉన్న సకల జనులకు నాది ఒక ఆజ్ఞ, ఇది రాజాజ్ఞ. ఈ ఆజ్ఞను ఎవడైనా ధిక్కరించారా మీ ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. ఏంటా ఆజ్ఞ? ఇదిగో నేను ఒక ప్రతిమను చేయించబోతున్నాను, నేను ఒక బొమ్మను చేయించబోతున్నాను, నేను ఒక విగ్రహాన్ని చేయించబోతున్నాను. ఆ బొమ్మను ఒక్కసారి నిలబెట్టిన తరువాత అలా నిలబెట్టబడిన మరుక్షణం ఆ జయధ్వనులు ఆ బోరలు అలా ఊదుతూ ఉంటారు. బోరలు ఊదిన మరుక్షణం ఆ బొమ్మకు ఎదురుగా ఉన్నటువంటి ఆ విగ్రహానికి ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విగ్రహానికి నమస్కారం చేయాలి, సాగిల పడాలి, పూజించాలి, నమస్కరించాలి. అందులో ఎవరున్నారు? ఆ జనాంగంలో ఎవరున్నారు? ఇప్పుడు ఆ జనాంగంలోని యూదులు ఉన్నారు. గుర్తుంచుకోండి, యూదులు ఉన్నారు. 200,000 మంది యూదులు ఉన్నారండి. యూదులంటే దేవుని వాక్యాన్ని తెలిసిన వారు. ఎవరు యూదులంటే? ఎవరు? దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు యూదులు. ఆ యూదులకు ఇప్పుడు ఒక పరీక్ష.
ఈ పరీక్ష ఏంటి ఇప్పుడు? ఈ బొమ్మ కనుక నిలబడగానే ఆ కరత ఆ బోర్లో అలా ఊదగానే ప్రతి ఒక్కడు ఏం చేయాలి? అలా సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆ బొమ్మకు ఆ విగ్రహానికి పూజించాలి, నమస్కరించాలి, నమస్కరించాలి. ఒకవేళ నమస్కరించవా, పూజిస్తే నీకు బ్రతుకుంది, పూజించవా అగ్ని మండుచు ఉంది. ఎక్కడున్నారు వీళ్ళు? ఇదేమన్నా సొంత దేశమా? ఏమండి, మన పరాయి రాజ్య పరాయి దేశంలోనికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? పరాయి దేశంలో పరాయి ప్రజల మధ్య ఎలా ఉండాలో తెలుసా? ఒక భయం కలిగి భక్తి కలిగి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అంతేనా? మన ఇష్టం వచ్చినట్టుగా కొన్ని అరబ్ కంట్రీస్ ఉన్నాయండి, ఇప్పటికీ కూడా అరబ్ కంట్రీస్లో ఇక్కడ కనుక వ్యభిచారంలో పట్టుబడితే ఇక్కడ ఏం చేస్తారండి? మహా అంటే దేశపోయి జైల్లో వేస్తారు, అంతకుమించి ఏమి చేయరు. కానీ అరబ్ కంట్రీస్లో వ్యభిచారంలో పట్టుబడితే శిక్ష ఏంటో తెలుసా? అమ్మాయి బాగుందని అంటుకున్నాం అనుకో, మెడకాయ మీద తలకాయ ఉండదు, పబ్లిక్లో నరికేస్తారు. ఆ రాజ్య చట్టాన్ని గౌరవించాలి. ఇప్పుడు అలాంటి భయంకరమైన క్రూరమైన రాజ్యం ఏంటి ఆ రాజ్యం? ఇప్పుడు నెబుకద్నెజర్ అనే బబులోను సామ్రాజ్యంలోని ఒక ఆజ్ఞ, బబులోను సామ్రాజ్యంలో ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏంటో తెలుసా? ఇదిగో ఈ బొమ్మకు ఈ ప్రతిమకు ఎవడైతే నమస్కరిస్తాడో వాడు బ్రతికి బట్ట కడతాడు. నమస్కరించడా, అగ్ని మండుచూ ఉంది, అగ్నిగుండంలో వేస్తారు. ఇదే సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు అనుకుందాం అమ్మా. ఇదే సిచ్యువేషన్ కేజీఎఫ్లో వచ్చింది అనుకుందాం. కేజీఎఫ్లోని ఎవడైనా సరే, ఇదిగో నేను ఒక బొమ్మను నిలబెడుతున్నాను, ఈ బొమ్మను నిలబెట్టినప్పుడు బోర ఊదితే ప్రతి ఒక్కడు ఆ బొమ్మకు నమస్కారం చేయాలి అని కనుక చెప్పారనుకోండి, ఎంతమంది నమస్కారం చేస్తారండి ఇక్కడ ఉన్న వాళ్ళలో? ఒకసారి చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నిజంగా నమస్కారం చేయకుండా ఉంటారు? అలాంటి వారిలోని ముగ్గురు ఉన్నారండి. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ప్రియమైన వారు. 16వ వచనంలో అంటున్నారు చూడండి, శద్రకును యవ్వనస్తులు. ఎవరు వీళ్ళు? యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యవ్వనస్తులు. మన యవ్వనస్తులకి వీళ్ళకి ఎంత తేడా ఉందో ఇప్పుడు మీరు గమనిస్తారండి. వీళ్ళకి మనకి ఎంత తేడా ఉందో ఇప్పుడు మనం గమనించాలి ప్రియమైన వారులారా. మనం ఎక్కడికి నడుస్తాము, వాళ్ళు ఎక్కడికి నడుస్తున్నారు? ఆ యవ్వనస్తులైనటువంటి శద్రకు, మేషాకును, అబెద్నెగోయును రాజుతో ఎలాగు చెప్పుచున్నారు, రాజుగారితో ఎలా అంటున్నారు, నెబుకద్నెజరు అని అంటున్నారండి. ఏమంటున్నారు? మన ముఖ్యమంత్రి గారు ఎవరండి? అమ్మా ముఖ్యమంత్రి గారు ఎవరు? సిద్ధరామయ్య గారు. సిద్ధరామయ్య గారి దగ్గరకు పోయి సిద్ధరామయ్య అని అనమనుకోండి, అన్నంటే ఏమంటారు? అరే ఈయన లోపల పూజేయండి రా, తర్వాత వచ్చి చూస్తాను అంటారు. అంటారా? ఇప్పుడు వీళ్ళు సాక్షాత్తు ఎవరి దగ్గరికి వెళ్ళారు? అక్కడ చట్టం కోర్టులు ఇవన్నీ ఏముండవు, అవసరం అనుకుంటే కత్తి తీసి అలా కట్ చేస్తాడు, అలా కట్ చేస్తాడు డైరెక్ట్గా. అంతే, పేక మీద కత్తి పెట్టేసేసి అప్పటికప్పుడే తెగ నరుకుతాడు. కోర్టులు న్యాయమూర్తులు ఇవేమీ లేనటువంటి ఆ భయంకరమైనటువంటి కాలం, క్రూరమైనటువంటి కాలం. ఆ కాలంలో ముగ్గురు యవ్వనస్తులకు రోషం వచ్చిందండి, ముగ్గురు యవ్వనస్తులకు రోషం వచ్చింది. మహారోషంతో దేవుని పక్షాన నిలబడ్డారు. నిలబడి వాళ్ళు అంటున్నారు, నెబుకద్నెజరు. ఆ మాట కనుక అనంగంలోని రాజుగారికి ఏమనిపించింది? ఒరే అసలు నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ స్థాయి ఎంత, నేనేంటి ప్రపంచ రాజ్యానికి చక్రవర్తిని, నేను అడుగేస్తేనే గుండెలో జారిపోయి రాజ్యాలను నా చేతికి అప్పగించిన ఎంతోమంది రాజులను నేను చూస్తే ఇంతలవ్వు, మీసాలు సరిగ్గా లేవు. ముగ్గురు కలిసి నన్ను ఏమంటున్నారు, నెబుకద్నెజర్ అని సింగులర్ వర్డ్తో పిలుస్తారా? కోపం వచ్చిందా కోపం రాదా? కోపం వచ్చేసిద్ది, భయంకరమైన కట్టలు దించుకొని పోతుంది కోపం. ఆ కోపం వచ్చే ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏమంటున్నారు, నెబుకద్నెజరు ఇందును గూర్చి ఈ బొమ్మకు నమస్కారం చేయలేదు ఏంటంటారా? శద్రకు మేషకు అభిజ్ఞకు ఈ బొమ్మకు నమస్కారం చేయలేదంట, ఏంటి నేను విన్నది నిజమేనా అని మీరు అడుగుతున్నారు కదా. దీని గురించి నీకు ఎందుకు నమస్కారం చేయలేదో, ఎందుకు నమస్కారం చేశామో, నీకు ఏదో సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు. చెయ్యకపోగా దమాయిస్తున్నారండి. ఎవరిని? రాజుగారి మీదకి బాణాలు ఇసురుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వీళ్ళు మనలాంటి విశ్వాసులు కాదు, ఇది మనలాంటి విశ్వాసులు కాదు. చిన్న కష్టం వస్తే
ఈ శరీర సంబంధమైన కోరికల కోసం, ఉద్యోగాలు, అప్పులు తీరాలని, ఇల్లులు కట్టాలని, పిల్లలు పుట్టాలని, ఈ లోక సంబంధమైన కోరికల కోసం దేవుని నమ్మిన వారు కాదు. ఏమా అప్పు తీరాలని ప్రార్థన, ఇప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? అప్పుకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? ప్రభువా అప్పుకి వెళ్తున్నాను నీదే బాధ్యత అని ఎప్పుడన్నా ఆయన అడిగినవా? వెళ్ళేటప్పుడు అడగవు. వెళ్ళేటప్పుడు అడుగుతామా? వెళ్ళేటప్పుడు అడగం. కానీ ఎప్పుడు అప్పులు ఎక్కువైపోయి చికాకులు ఎక్కువైతే అప్పుడు దేవుడు గుర్తొచ్చాడా? వీళ్ళు మాత్రం తెగించారండి, తెగించేశారు. యవ్వనస్తులు ఉరకలేశారు రక్తం. దేవుడి కోసం ఏదైనా మేము చేయగలం అని అనుకున్నారు. ముగ్గురు యవ్వనస్తులు నిలబడ్డారు. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు చెప్పాల్సిన సమాధానం ఏదో చెబుతామని మాకు చింతే లేదు. అసలు డూ వాట్ ఎవర్ యు వాంట్, ఏది చేయాలనుకుంటున్నావో చేసుకోపో, మేము మాత్రం పొరపాటున మేము నమస్కారం చెయ్యము. యూదులలో ఉన్నవారండి వీళ్ళు, విగ్రహారాధికులు కారు. వీళ్ళ జాతిలోని, వీళ్ళ చరిత్రలోని ఎప్పుడో విగ్రహాలకు పూజించిన పరిస్థితి లేదు. ఏమండి యూదులలో ఈ ముగ్గురే ఉన్నారా? ఇంకా చాలామంది ఉన్నారా? మరి వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు హ్యాపీగా బోరోదగానే ఏమైపోయారు? అందరూ నమస్కారం చేసేసి అమ్మాయ ప్రాణాలను దక్కించుకున్నాములే అని అనుకున్నారు. కానీ ఈ యవ్వనస్తులు తమ జీవితాలను దేవుని చేతిలోకి ఇచ్చేస్తామన్నారు, దేవుని చేతిలోకి ఇచ్చేస్తున్నారు. బలవంతుడైన దేవుని చేతిలోనికి బాణాలుగా సమర్పించుకుంటున్నారు. తమ జీవితాలను బాణాలుగా సమర్పించుకుంటున్నారు. నాయన ఇదిగో నువ్విచ్చిన జీవితం, నువ్విచ్చినటువంటి యవ్వనం, నువ్విచ్చిన శరీరం, నువ్విచ్చిన ఆయుస్సు నీ చేతిలో పెడుతున్నావు. కాల్చినా నువ్వే, కనికరించినా నువ్వే. ఈ దరిద్రుడు వీడు చెప్పినట్టుగా ఈ బొమ్మకు మాత్రం నమస్కారం చెయ్యము. పుట్టే పుట్టుక ఒక్కసారే, ఈ రోజు కాకపోతే రేపు చనిపోతాం, రేపు కాకపోతే ఎల్లుండి చనిపోతాం. చనిపోయే ముందు నా దేవునికి ఏదైనా చేయాలి, నా దేవునికి నేనున్నాను అన్న సంగతి ఆయన గర్వపడేలా చేయాలి అని అనుకున్నారండి. వీళ్ళు భూమి మీద ఎలాంటి ఆలోచనలతో ఉంటే పరలోకంలో ఆయన ఎంత సంబరపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఆలోచనలతో ఈ బిడ్డలు బ్రతుకుతూ ఉంటే పరలోకంలో అసలు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడో ఎంత సంబరపడిపోయి ఉంటాడో. నా బిడ్డలు, నా కుమారులు, రొమ్ము విరగదీసి మాట్లాడుంటాడండి పరలోకంలో దేవుడు. రొమ్ము విరగదీసి మాట్లాడుంటాడు. ఆయన ఎంత సంతోషపడి ఉంటాడండి ఆ రోజులో. ఇంకా ఏమంటున్నారు వీళ్ళు? నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు, మేము సేవించుచున్న దేవుడు. అమ్మా మీరు సేవిస్తున్నారా? సేవించలేదు దేవుణ్ణి. అమ్మా మనం సేవిస్తూనేమన్నాం. ఎప్పటి వరకు సేవిస్తాం? ఆమెనంటే అన్నం తింటామండి. మాకెందుకండి ఈ గోళ? ఏంటండి ఈ చికాకు? ఏదో 5 నిమిషాలు వాక్యం చెబుతామేమో అనుకుంటే గంటల తరబడి వాయించేస్తామండి అని అనుకుంటున్నారు. అనుకుంటున్నారా? చాలామంది అనుకుంటున్నారా? లేకపోతే ఇలాంటి ఫీలింగ్స్ ఏమన్నా వస్తున్నాయా? ఇలాంటి వాళ్ళు మన మధ్యలో రావాలని రాయించాడు ప్రియమైన వారలారా. శద్రకు, మేషాకు, అభెజ్ఞగో అనేవారు ఆ రాజుగారితో అంటున్నారు, ముగ్గురు యవ్వనస్తులు నిలబడి చేతులు గట్టిగా పట్టుకున్నారు. బ్రతికితే దేవుడి కోసమే, చావైనా దేవుడి కోసమే, నడవండి అని అన్నారండి. అప్పుడు అంటున్నారు నెబుకద్నెజరు, మేము సేవించుచున్న దేవుడు, చదవండి, మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దీనిలో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు, సమర్థుడు, సమర్థుడు. ఇది అందరికీ ఉండే విశ్వాసమే. అందరికీ ఏ విశ్వాసం ఉంటుంది? కీడులోని ఆయన మమ్మల్ని తప్పిస్తాడు, బాధలోని ఆయన తప్పిస్తాడు, నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడతాడు. ఈ విశ్వాసం అందరికీ ఉంటుంది. తప్పించకపోతే, నీ బిడ్డను కాపాడకపోతే, నీ అప్పులు తీర్చకపోతే, రెండో నాణానికి రెండో పక్క విశ్వాసం ఇది. ఇది అందరికీ ఉండే విశ్వాసం కాదు. వీళ్ళు మాత్రమే పరలోకంలో అడుగు పెట్టగలుగుతారు. సంఘంలో అడుగు పెట్టిన ఏ ఒక్కడో పరలోక రాజ్యానికి అడుగు పెట్టడు. ప్రభువా, ప్రభువా అని పిలుచు ప్రతివాడు, చెప్పండి, ప్రభువా, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో అడుగు పెట్టడు. నాయన వీళ్ళంతా పొట్టే, వీళ్ళంతా చెత్తే, మొత్తం కొట్టుకొని పోతారు. వీళ్ళు కాదు, ఒరిజినల్ నిలబడతారు. నాకు నాణానికి రెండో పక్క విశ్వాస వీరుల జాబితాలోని చిరస్మరణీయులుగా, మహాయోధులుగా ఎంతోమంది యవనస్తులకు స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి మా దేవుడు రక్షించడానికి, ఈ వేడిమి గల అగ్ని గుండము నుండి రక్షించి మమ్మల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా ఈ జీవితాలు మా దేవుని కోసం త్యాగం. అలాంటి విశ్వాసం నీలో ఉందా?
ప్రియమైన సహోదరి సహోదరుడు, అలాంటి విశ్వాసం నీలో ఉందా? అలాంటి దేవుని కోసం అసలు ఏదైనా చేయాలనిపిస్తుందా? అగ్నిలోకి అడుగులేస్తున్నారండి, అగ్నిగుండంలోనికి అసలు అడుగులు వేస్తూ ఉన్నారు అంటే ఆ పాదాలు ఎలా నడిచాయండి బాబు అగ్నిగుండంలోనికి? పాదాలు ఎలా అగ్నిగుండంలోకి నడుస్తూ ఉన్నాయి? అసలు వాళ్ళు మనుషుల మరబొమ్మల ఎవడో కీచేసి వదిలేస్తే కూడా బొమ్మలు చకాచకా నడుచుకుంటూ అగ్నిగుండంలోనికి పోయినట్టుగా వాళ్ళకేం ఫీలింగ్స్ లేవా? శరీరం మీద కోరికలు లేదా? బ్రతకాలన్న ఆశ లేదా? భార్యాపిల్లల మీద కోరికలు లేవా? కుటుంబం, బంధుత్వం, రక్త సంబంధం అన్న ఆలోచనలు తమ బ్రతుకులో రాలేదా? రాలేదు. రాలేదు కాబట్టే అలా అగ్నిలోకి చూటిగా నడుచుకుంటూ పోయారు. మనం ఎక్కడ నడుస్తామమ్మా? మనం ఎక్కడ నడుస్తాం? వాళ్ళు అగ్నిలోనికి తమ జీవితాలను యవ్వన ప్రాయంలో అగ్నిలోనికి వాళ్ళు అలా సరాసరి నడుస్తూ ఉంటే మనం అమ్మాయి కోసం నడుస్తూ ఉంటామండి, లేకపోతే అబ్బాయి కోసం మనం పరుగులు పెడతాం. మన కాళ్ళని ఎక్కడ పోతుంటే సైకిల్ వేసుకొని అక్కడ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  రౌండ్లు కొడతాడు. దేవుని కోసం వస్తారా? అమ్మాయి కనుక పిలిచి ఫోన్ చేసి నేను బెంగళూరు వెళ్తున్నాను పలానా ట్రైన్కి అని అన్నదనుకోండి, రా అని చెప్పనవసరంలే. కుక్కపిల్ల పోయినట్టుగా ఆటోమేటిక్గా వెనకనే పోతా ఉంటుంటారు. దేవుని వాక్యాన్ని సహోదరులు ఎంతమందికి కబురు చేశారండి? వస్తారా? రాము. ఎందుకో తెలుసా? ఎందుకంటే నిత్య నాశనానికి మన జీవితాలను మనమే నడిపించుకుంటున్నాం. ప్రియమైన వారలారా, నిత్యాగ్ని గుండానికి మన జీవితాలను మనమే సమర్పించేసుకుంటున్నామండి మన జీవితాలు. అందుకే యవ్వనస్తుల గురించి ఒక మంచి సలహా దేవుడు రాయించారండి. ప్రసంగి గ్రంథంలోని ఒక అద్భుతమైన మాట రాయించారు చూడండి. ప్రసంగి గ్రంథము 11:9 చూడండి ప్రియమైన వారలారా. ప్రసంగి గ్రంథం 11:9 ప్రసంగి గ్రంథము 11:9 యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. ఏమంటున్నాడండి? లెట్స్ ఎంజాయ్. ఈ వయసు మరలా తిరిగి రాదురా బాబు, ఈ వయసు మరలా తిరిగి రాదు. ఒక్కసారి కనుక ఈ సమయం దాటిపోయిందో తిరిగి రాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తాగుతువండి అని అంటున్నారండి. ఈ రోజులలో ఫ్యాషన్ ఏంటో తెలుసా? అమ్మాయిలకు ఫ్యాషన్ ఏమో బాయ్ ఫ్రెండ్ లేకుండా అమ్మాయి కనపడదు, అబ్బాయికేమో గర్ల్ ఫ్రెండ్ లేకుండా అబ్బాయి కనపడ్డవు. అదేమని అడిగితే, ఓయ్ నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? ఏంటి నువ్వు కాలేజ్ చదువుతున్నావు, డిగ్రీ చదువుతున్నావా, ఇంజనీరింగ్ చదువుతున్నావు? ఇంజనీరింగ్ చదువుచ్చా? చిగ్గు లేదు నీకు? లేదు. ఇదే దేవుడు అంటున్నాడండి, దేవుని కోసం బ్రతికేవాడు లోకంలో ఉన్న వాటిని లక్ష్య పెట్టాడు. ప్రియమైన వాళ్ళ, నువ్వు దేవుని నమ్మావన్న సంగతి నీకు నువ్వే ప్రశ్నించుకో, నీకు నువ్వే ఒక్కసారి ప్రశ్నించుకో. అసలు దేవుని కోసం నువ్వు బ్రతుకుతున్నావా, లేకపోతే దేవుణ్ణి అవసరాలకు వాడుకుంటున్నావా? దేవుని ఏదో నీ అవసరాల కోసం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నావా? దేవుడి కోసం నేను చెయ్యగలనన్న మనసులోని స్థిరమైన ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటే నిన్ను నిలబెట్టగలిగిన సమర్థుడు నీ తండ్రి. నిన్ను నిలబెట్టగలిగిన సమర్థుడు నీ తండ్రి. నువ్వు నిలబడితే చాలు ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నిలబడితే చాలు. నువ్వు ఒక్కసారి నీ జీవితం, నా తండ్రి ఇప్పటి వరకు నేను ఎన్నో పాపాలు చేశాను, నేను నీ కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను, నా బ్రతుకులోని ఒక్కసారి నీ చేతిలోకి నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నా పాపాలన్నీ తుడిచేయినాయన నీ చేతిలో ఒక్కసారి వాడు నన్ను అని అంటే నీ జీవితం చాలా వేరుగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇలా వాక్యం చెప్పడంలో నాకు చాలా ఆనందం ఉంటుందండి. గంటల తరబడి నిలబడి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా వెళ్ళిపోతాం సాయంత్రానికి. మీరు కూడా దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఎక్కడ లేని శక్తివంతులు అయిపోతాం. ప్రియమైన వాళ్ళ, యవనస్తులుగా విద్యావంతులుగా మీకే అర్థం కాకపోతే చదువు లేనటువంటి వారు చేతిలోని వాళ్ళు ఏది చెబితే అది నమ్మటమే. అమ్మా రాత్రి దేవుడు నాకు దర్శనంలో వచ్చాడు, నేను స్కూటర్ కొనుక్కుందాం అనుకుంటున్నానమ్మా, నువ్వు 10,000 రూపాయలు కానుకిస్తాడని దేవుడు నాకు చెప్పాడమ్మా అని అంటే నమ్మేస్తున్నారు? ఈజీగా నమ్మేస్తున్నారా? నమ్మేట్లేదా? నమ్మేస్తున్నారా? ఎక్కడ రాసింది నేను 10,000 రూపాయలు కానుకిస్తానని? సాంగ్ ఎక్కడ? బైబుల్ ఎక్కడ రాసిందా? వచనం చూపి నేను ఇస్తా అని అంటామా మనం? బైబుల్ని జీవ గ్రంథం అండి. చదువుకున్న వాళ్ళకే అర్థం కాకపోతే చదువు లేని వాళ్ళకి ఏమర్థమైంది? ప్రియమైన వాళ్ళ, మీరు బాగా చదవాలి బైబుల్. మీరేదో 4 ముక్కలు ఏదో సంఘంలోని ఒకరు చెప్పుకున్న తర్వాత చప్పట్లు కొడితే దీనివల్ల ఉపయోగం లేదండి. ఈ జీవితాలు మీ త్యాగాలు మిమ్మల్ని పరలోకంలో చేర్చో. నా మాటలు మిమ్మల్ని కనుక బాధిస్తే నన్ను క్షమించండి దయచేసి, కానీ పరలోకానికి మీరు వెళ్ళరు అన్నది మాత్రం నిజం. పరలోకం అనేది వెళ్ళరు అనేది నిజం. ప్రియమైన వారలారా, దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అనండి. శద్రకు మేషాకు అభిజ్ఞగోలు అలా ఎందుకండి అలా ఆలోచించుకోవాలి? అదే స్టేజ్లో కనుక మనం ఉంటే, మనం కనుక విగ్రహానికి ముందుంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఆ విగ్రహానికి దండం పెట్టి ఎలా
దేవా నా గురించి నీకు తెలియదా, ఈ దండం మాత్రం బొమ్మకే, నా మనసు నిండా నువ్వేనాయనా, ఈ చేతులు మాత్రం బొమ్మకెళ్ళి కనపడుతున్నాయేమో, నా మనసంతా నువ్వే అని యథవసాకులు చెప్పి పక్కకు సైడ్ అయిపోతాం. ఏ ఆ మాటలు వాళ్ళు చెప్పలేక, వాళ్ళు ఆ మాటలు చెప్పలేక ఆలోచనలు వాళ్ళకి రాకనా. దేవుని కోసం బ్రతికేవాడు ఎంత త్యాగంగా ఉంటాడో, ఎంత గొప్పవాడిగా ఉంటాడో, తన ప్రాణాలకు తెగించి ఎలా వస్తాడో, యవ్వన కాలంలో ఎలా ఉండాలో దేవుడు అంటున్నాడండి. అక్కడ 9వ వచనం అంటున్నాడు చూడండి, యవ్వనుడా, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము నీ మనోనేత్రము నీ మనస్సును సంతుష్టిగా ఉండనిమ్ము. ఆ నెక్స్ట్ నీ కోరిక చొప్పున నీ దృష్టికి నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. నీ మనసుకు ఏది నచ్చితే అది చేసేసేయి, గో, నీ ఇష్టం వచ్చింది చేసేసేయి, తాగాలనిపిస్తుందే తాగేసేయి, తిరగాలనిపిస్తుందే తిరిగేసేయి, ఎట్ట కావాలంటే అట్ట ఉండాలనుకుంటున్నావా, ఉండు. కానీ యవ్వనాన్ని ఇచ్చింది నేను, యవ్వనాన్ని ఇచ్చింది నేను, స్వతంత్రం నీకు ఇచ్చాను, నిర్ణయం నీ చేతిలో పెట్టాను, నీ మనస్సుకు నచ్చింది చేసుకో. కానీ ప్రతిదానికి లెక్క ఉంది అనడా, లేకపోతే ఈ మాట కనుక దాని పక్కన లెక్క ఉందని అనకపోతే సుసేవ వచనంలో దేవుడే పుష్టిగా హ్యాపీగా ఉండమన్నాడు, మీరేంటండి అని అంటారు. దాని తర్వాత ఆ మాట ఏమన్నాడు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకో. మర్చిపోవద్దు, ఏం చేస్తున్నా కూడా నన్ను ఎవ్వరూ చూడలేదు అని అనుకుంటున్నావేమో, నేను చేసేటటువంటి ఈ కార్యాలు ఎవ్వరూ చూడలేదు అనుకుంటున్నామేమో, ఆయన దృష్టికి ఏది కూడా మరుగు చేయబడదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయంలో వచ్చే తలంపునే ఆలోచించ ఊహించగలిగినటువంటి దేవునికి నీ తలంపు నీ హృదయంలోనికి రాక మునిపే దాన్ని గమనించిన నీ తండ్రి నువ్వు చేసిన కార్యాలను గుర్తించడా, లేకపోతే నువ్వు చేస్తే క్షమించి ఊరుకుంటాడా? ఎంతవరకు క్షమాపణ? బాప్తీసమకు ముందే, బాప్తీసంలోని క్షమాపణ, బాప్తీసం తర్వాత తోక జాడిస్తే కత్తిరించడమే తప్ప ఇంకేమీ ఉండదు మార్పు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలోని మనము, మన గురించి చెబుతున్నాడండి దేవుడు. బాగా అండర్లైన్ చేయండి అమ్మా, మీ బైబిల్లో అండర్లైన్ చేయండి, ఓకేనా? ఈ వచనం మీకు స్ట్రైక్ అవ్వాలా, ఒక్కసారిగా గుచ్చుకోవాలా, ఎక్కడన్నా సరే తప్పు చేస్తున్నాం అనగానే ఈ వచనం గుర్తుంచుకోవాలా, ఇక నేను చేసే ఈ తప్పుకి పాప క్షమాపణ లేదు, నాకు నరకం గ్యారంటీ అన్న వచనం, ఈ వచనం నీకు గుర్తుకు రావాలా. ఏమంటున్నారు దేవుడు 26, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, సత్యము అనంటే వాక్యం అనండి, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. దేవుని యొక్క జీవ గ్రంథంలో ఉన్న మాటలు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ ఒక్కసారి చేయతానమ్మా దయచేసి, తెలిసి తీసుకున్నారా తెలియక తీసుకున్నారా అమ్మా, తెలిసి తీసుకున్నారా? నరకం ఉంది, పరలోకం ఉంది, ప్రభువు మా కోసం రక్తం కార్చాడు, ఆయన రక్తంలో మమ్మల్ని కడిగాడు, మేము పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ఒకవేళ కనుక ఇప్పుడు తోక జాడిస్తే దాన్ని కట్ చేస్తాడని తెలుసా తెలియదా? ఇప్పుడు అదే మాట మరలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. అమ్మా ఆయన ఏమన్నాడు, మనము సత్యమును గూర్చి, బాప్తిసం తీసుకోని వాళ్ళు తీసుకోకుండానే మేము ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారేమో, తీసుకున్న వాళ్ళకి ఈ పనిష్మెంట్, తీసుకోనోడికి లేదనుకుంటామేమో, తీసుకోనోడికి ఆల్రెడీ నరకానికి వారసుడే. అమ్మా నరకం అనేది మనం అనుకున్నంత సింపుల్గా లేదు ప్రియమైన వారలారా, ఏదో భూమి మీద ఉన్నటువంటి ఈ చిన్న చిన్న పనిష్మెంట్లు కావండి, చిన్న చిన్న పనిష్మెంట్లు కావండి, అది భయంకరమైనటువంటి శిక్షాకాలం. ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు, యేసు ప్రభువుల వారు గొంతెత్తి అరిశాడండి, ఆ నరకంలోకి వెళ్ళొద్దు, ఆ నరకంలోకి వెళ్ళొద్దు అని తన జీవితాన్నే త్యాగంగా మన కోసం అర్పించాడండి. అది ఎంత భయంకరమైన ఆ శిక్ష అయితే యేసు ప్రభువుల వారు అరిచేతులు శిలలు దించుకోవాలి చెప్పండి. అలాంటి శిక్షలోకి మీరు వెళ్ళకూడదని దేవుడు మనకి అమూల్యమైన సంగతులు రాయిస్తున్నాడంటే, ఏమంటున్నాడు, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా తెలిసి తాగేవాళ్ళు సంఘాలలో ఎంతమంది అండి ఈరోజు త్రాగుబోతులుగా ఉన్నవారు, సంఘాల్లో పెద్దలుగా ఉంటారు, సాయంత్రానికి మందు లేకుండా నిద్రపట్టదు వీళ్ళకి, వీళ్ళ పరలోకానికి వెళ్ళేది
వీళ్ళు సంఘంలో అవసరం అసలు వీళ్ళు, వీళ్ళు విశ్వాసులు అని అనుకోవచ్చు అసలు. బుద్ధిపూర్వకంగా తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? మొత్తం తెలిసి చేస్తున్నారు. తెలిసి చేసిన వాడి గురించి చెబుతున్నాడు, బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు ఆ పాపములకు బలి ఇకను ఉండదు 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 ఉండదు. యేసుక్రీస్తు ప్రభులు వారి రక్తం ఎలాంటి వారి విషయంలో చల్లదు. ఇక పనిచేయదు ఆ రక్తం, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కడిగాము. పందిని కడుగుతారండి, పందిని కడిగినప్పుడు ఏమైందమ్మా, లక్స్ సోప్ పెట్టి శుభ్రంగా కడిగారు పంది. లక్స్ సబ్బు స్మెల్ భయంకర మంచిగా వస్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత నువ్వు పక్కకు పో, పంది ఎక్కడికి పోతే ఆటోమేటిక్గా కరెక్ట్గా బురదలోకే పోద్ది. లక్స్ స్మెల్ ఇష్టమా దానికి, బురద గుంట ఇష్టమా? ఆ గుంటలో ఉన్న స్మెల్ అంటేనే దానికి ఇష్టం. కుక్క ఉందండి అమ్మా, వచనాలు ఇవన్నీ నేను ఏదో సొంతంగా చెప్పట్లేదు, ఇవన్నీ వచనాలు. కుక్క ఉంది, వాంతి చేసుకుంటుంది. వాంతి చేసుకున్న తర్వాత కుక్క ఏం చేసింది, మళ్ళీ మళ్ళీ పక్కకు పోయి మరలా తిరిగి అక్కడికే వచ్చింది. అక్కడికే వచ్చి మళ్ళీ దాన్ని తింటుంది. ఎట్టంది తినటానికి, చాలా ఘోరంగా లేదు? దేవుడు అంటున్నాడు, అనుభవపూర్వకంగా నువ్వు ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత మరలా తిరిగిపోతే పందికి కుక్కకి ఉన్న ఆ రెండుటికి నీకు ఏమన్నా తేడా ఉందా నాయన? ఏమి తేడా లేదు. ఏమైనా తేడా ఉందా? ఏమి లేదు. అది బురదలోకి పోయింది, మరలా మనం పాపంలోకి వెళ్ళిపోతాం. ఇలాంటి వాళ్ళు దేవుడికి అవసరమా? ఇలాంటి వాళ్ళు దేవుడికి అవసరమా? ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు కాదు ప్రియమైన వారు. విశ్వాసంలోని బలంగా ఉండాలండి. ఎలాంటి తెగింపుకైనా యవ్వన ప్రాయంలో ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరుల, మీరు ఈ వయసులోని మీకుండే దృఢం, మీకుండేటటువంటి ధైర్యం, మీకుండే తెగింపు వేరు. ఆ తెగింపును దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. దేవునికి మీ జీవితాన్ని ఇస్తే ఎంతో బలంగా, దేవుని దృష్టికి ఎంతో మీరు ఈ జీవితంలో గొప్పగా ఉంటారు. దేవుని గెలిపించిన వారైపోతారండి. ఇజ్రాయేలీలు ఫిలిస్తీయులు మధ్య యుద్ధానికి సిద్ధమైపోతున్నారండి, మీ అందరికీ తెలుసు. ఇజ్రాయేలీలు ఫిలిస్తీయులు రెండు మహాసైన్యాలు యుద్ధానికి సిద్ధమైపోతూ ఉన్నాయి. యుద్ధానికి సిద్ధమైపోతూ ఉన్నప్పుడు ఫిలిస్తీయులలో ఒకడు వచ్చాడు. ఎవడాడు? ఫిలిస్తీయులలో 6 మోర్ల జానడు వాడి హైట్. ఎంత? 6 అడుగుల 6 మోర్ల. 6 మోర్ల జానడు వాడి హైటు. వాడి పేరు గొలియాత్. ఏం పేరు వాడి పేరు? గొలియాత్ అనేవాడు వచ్చాడు. గొలియాత్ అనేవాడు ఫిలిస్తీన్లలోని ఒక మహానాయకుడిగా వచ్చాడు. ఎదురుగా ఒక మహాసామ్రాజ్యానికి అధిపతిగా సౌలు మహారాజు. సౌలు మహారాజు కింద ఎంతోమంది సైన్యాధిపతులు, ఎంతోమంది సైన్యంలో ఉన్నటువంటి సైనికులు, రెండు మహాసైన్యాల మధ్య పోరాటానికి సిద్ధమవుతూ ఉంటే గొలియాత్ అనేవాడు వచ్చి, ఇజ్రాయేలీలు సజీవుడు, ఇజ్రాయేలీల దేవుడు సజీవుడు అంటున్నారు కదా, సజీవుడు నిజంగా గనక మీ దేవుడు సజీవుడైతే మీలో నుంచి ఒక్కడు రండిరా, మీలో నుంచి ఒక్కడు రండి, మా సైన్యంలో నుంచి నేను ఒక్కడిని వస్తున్నాను, మనమిద్దరం 1-1 ఫైట్, ఒక్కళ్ళకి ఒకళ్ళకి మధ్య యుద్ధం. ఈ యుద్ధంలో మీరు గెలిచారా, మేమందరము మీ కాళ్ళ దగ్గరకు వస్తాము, మేమందరము మీ కాళ్ళ దగ్గరకు వస్తాము, మేము ఓడిపోయామా, ఒకవేళ మేము గెలిస్తే మీరు మా కాళ్ళ దగ్గరకు రండి, కమాన్, మీకు ఆ ధైర్యం ఉందా, మీ దేవుడు అంత శక్తివంతుడా? ఛాలెంజ్ చేసిరాడండి, ఛాలెంజ్ చేసిరాడు. అభిషేకం పొంది దేవుని ప్రజలను పరిపాలించడానికి కూర్చున్న మహాచక్రవర్తి గజ 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 వణికిపోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అతను ఎదిరించే స్థితి అతనిలో లేదు. అప్పటికే సౌలు పాపంలోకి దిగిపోయాడు, అప్పటికే దేవుని క్రియలను ఆజ్ఞలను అతిక్రమించాడు, దేవుడు వద్దన్నటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఒక రాజ్యం మీదకు వెళ్ళి అక్కడ ఉన్న ఏ పశువులను తెచ్చుకోవద్దంటే తెచ్చుకున్నాడు, దేవుని కోపాన్ని తన జీవితంలోకి తెచ్చుకున్నాడు. శత్రువు గర్జిస్తూ ఉన్నాడు, శత్రువు విర్రవీగిపోతూ ఉన్నాడు. శత్రువును ఓడించడానికి అవసరమైన ధైర్యం ఇతని బ్రతుకులో లేదు. గుటకల మింగిపోయాడు రాజు, గుటకల మింగిపోయాడు. కొడుకు వెళ్తానంటే నువ్వు ఆగురా, నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్ళలేవు. సైన్యాధ్యక్షులు, సైన్యాధిపతులు, సైనికులు, మహాయోధులు అందరూ గజగజలాడుతూ ఉంటే ఆ టైంలో ఒక నవ యవ్వనుడు అడుగుపెట్టాడండి. మీ అందరికీ తెలిసిన సందర్భం ఇది. ఒక నవ యవ్వనుడు తన జీవితాన్ని దేవునికి అంకితం, పూర్తిగా అంకితం చేసుకున్నవాడండి. దావీదు అతని పేరు. దావీదు తన నూతన యవ్వనంగా ఉన్నటువంటి ఆ కుమారుడు గొర్రెలను కాస్తూ కీర్తనలు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ తన బ్రతుకంతా దేవుడిది. ఉదయం నుండి సాయంత్రం వరకు గొర్రెల మధ్య అడవిలో ఒంటరిగా ఆ చెట్ల మధ్య కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ దేవునికి తన జీవితాన్ని అర్పించుకున్నాడండి. దావీదు అర్పించేసుకున్నాడు. అలాంటి యోధుడు అక్కడికి అడుగు పెట్టాడు. ఎక్కడికి? అక్కడికి అడుగు పెట్టాడు. అక్కడికి అడుగు పెట్టిన మరుక్షణం, అతనికి అక్కడ అడుగు పెట్టిన మరుక్షణం ఎదురుగా కనబడుతున్నాడండి గొలియాత్. గొలియాత్ అనేవాడు, మీలో ఎవరో లేరా, ఈరోజు ఇజ్రాయేల్ సైన్యాలు నేను తిరస్కరిస్తున్నాను, వెళ్ళిపోండి, గెట్అవుట్ అని అన్నాడండి. అప్పుడు రోషం ఎక్కడ పుట్టిందో తెలుసా?
రోషం ఎక్కడ పుట్టింది? ఇంతమంది యోధులు యుద్ధ వీరులకు లేనటువంటి రోషం, ఒక యవ్వనస్తుడిలో రోషం పుట్టిందండి. ఒక యవ్వనస్తుడిలో రోషం ఎందుకు పుట్టాలి? ఒక్కసారిగా ఆలోచించాడు దేవుణ్ణి, ఒక్కసారి ఊహించుకున్నాడు ఎదురుగా ఉన్నటువంటి వీడిని ఆలోచించాడు, వీడా నా తండ్రిని, నా దేవుణ్ణి దూషించేది వీడా అని అనుకున్నాడు. ప్రేమైన వారలారా, అనుకున్నాడు, వెంటనే వెళ్ళాడు. ఇదిగో సైన్యములను, ఇజ్రాయేలు సైన్యములను, సజీవమైన దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఈడెవడో, ఈ పిలిస్తీయుడు సున్నతి లేని వీడెవడో, వీడి మీదకి కనుక అవకాశం దొరికితే ఒక్క దెబ్బకి తుక్కు చేసేస్తాను అన్నాడండి. అనగానే అక్కడ చెప్పి అక్కడ చెప్పి అక్కడ చెప్పి వివార్త రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది, రాజా మన సైన్యంలో కూడా ఒకడు సిద్ధమైపోతున్నాడు, ఒకడు రెడీ అయిపోయాడు. దేనికి? ఒకడు రెడీ అయిపోయాడు నీకు విజయ దేవునికి విజయాన్ని అందించడం కోసం. ఎంతమంది ఉంటే ఒక్కడికి ఎందుకు రోషం రావాలమ్మా? ఏమా ఒక్కడికి ఎందుకు రోషం రావాలా? కొట్టుకుంటే కొట్టుకుంటారు, సత్య సత్తారు, నాకెందుకు, ఆయన కూడా వెళ్ళిపోవచ్చు కదా, నాకెందుకు, నా గొర్రెలు నాకు ఉన్నాయి, నా మేకలు నాకు ఉన్నాయి, అక్కడికి పోయి వాటిని మందలో సాయంత్రానికి అలా పాలు వస్తాయి, పెరుగు వస్తుంది, హ్యాపీగా తినొచ్చు, ఒక ముద్ద దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు, కానీ ఈయనకెందుకు రోషం రావాలండి? అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడండి. దేవుణ్ణి అర్థం చేసుకున్న వాడి బ్రతుకులు ఇవి కనపడతాయి ప్రేమైన వారు. దేవుణ్ణి అర్థం చేసుకున్న వాడి జీవితంలో త్యాగాలు కనపడతాయి. దేవుణ్ణి అవసరాలకు వాడుకున్న వాడి జీవితంలో త్యాగాలు కనపడనే కనపడవు. అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన మరుక్షణం రాజుగారి దగ్గరికి వెళ్ళారు. నువ్వు వెళ్తావా, నువ్వు బాలుడివేనంటే, రాజా నా గురించి నీకు తెలియదు, అరణ్యంలో నేను ఒంటరిగా గొర్రెలు కాస్తూ నా తండ్రి మందను కాస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రెల మంద మీదకి ఒక సింహము, ఒక ఎలుగు బంటి వచ్చింది, ఆ గొర్రె పిల్లల ఒక దాన్ని తీసుకుపోయింది. గొర్రెనా గొర్రె పిల్లనా? గొర్రెనా గొర్రె పిల్లన? తీసకపోయింది గొర్రె పిల్లను, గొర్రె పిల్లను తీసకపోయింది సింహం. తన నోటిలో ఉన్నటువంటి గొర్రె పిల్ల కోసం తన ప్రాణాలను తెగించి దానితోని పోరాటం చేసి దాన్ని ఓడించి దాని బారి నుండి రక్షించాడండి. ఎవరిని? గొర్రె పిల్ల కోసం ఎంత త్యాగమా! ఇది దేవుడు పరలోకంలో చూశాడండి. దేవుడు పరలోకంలో ఈ వింతను చూశాడు. ఇన్ని రోజులు మహాయోధులు పోరాటాన్ని చూశాను, ఎంతోమంది రాజుల పోరాటాన్ని చూశాను, ఎన్నో సైన్యాల పోరాటాన్ని చూశాను, ఈ వింత పోరాటం ఏంటి అని లైవ్ ఎక్కడ చూశారో తెలుసా? TV9లో వచ్చిన లైవ్ కాదు ఇది. ఎక్కడొచ్చిన లైవ్ ఇది? ఇది పరలోకంలో లైవ్ స్క్రీన్ పైన దేవుడు చూస్తున్నాడు. శబాష్! ఒక గొర్రె పిల్ల కోసమే తన ప్రాణాలను లెక్క చేయనటువంటి యోధుడు ఎలాంటోడు కావాలి నాకు? నా ప్రజలను రక్షించేవాడు ఎలాంటి వాడు కావాలి? ఎలాంటి రోషము, ఎలాంటి పౌరుషము, ఎలాంటి తెగింపు ఉన్న ఈ నవయవ్వనుడు నాకు కావాలి అని అనుకున్నాడండి. రోషం పుట్టింది. రోషం పుట్టినంటే రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా ఆ రోజు సింహపు బారి నుండి కాపాడింది ఆయనే, నా బలం కాదు, నా తెలివి కాదు, నా శక్తి కాదు, ఆ రోజు కాపాడింది ఆయనే, ఈరోజు కాపాడబోయేది ఆయనే, నన్ను నమ్ము, వదిలేయి నన్ను అని అన్నాడండి. వెంటనే రాజుగారు తన శిరస్త్రాణాన్ని, రాజుగారు తన యుద్ధ కవచాలను, తన కత్తిని, తన డాలును, తన జోళ్లను అన్నిటినీ తొడిగించారండి. మనోడికి ఏమైనా అలవాటు ఉందా? మనోడికి ఏ ఒక్కటే లేదు, రెండు అడుగులు వేశాడు. ఏంటోనండి, చాలా విచిత్రంగా ఉందండి. ఇదేంటండి, తలకెందుకండి ఇది పెట్టుకుంటారు? కత్తి ఏంటండి ఇంత బరువుగా ఉంది? కత్తి ఏంటండి ఇంత బరువుగా ఉంది? వీటన్నిటిని నా వల్ల కాదండి బాబు, దయచేసి తీసేసేయండి అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారండి, మీరు బాగా ఆలోచించండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఒరే వాడు చూస్తేనేమో 6 అడుగుల 6 మూరల జానడ హైట్, వాడి వెయిట్, వాడి ఆ స్కిల్స్, ఆ కత్తి తిప్పటం, ఈట తిప్పటం, డాల్ అడ్డం పెట్టడం, అబ్బో ఒకళ్ళు మహా అంటే 50 మంది ప్లాన్ కాసి కొట్టొచ్చేమో వాడిని, ప్లాన్ కానీ ప్లాన్ గీసి కొట్టొచ్చు, కానీ ఈడేంది బొడ్డోడు, మేసాలే సరిగ్గా రాలేదు, నేను పోతాను అన్నాడు. పైగా తలకేమన్నా అడ్డం పెట్టుకున్నాడా? తలకు అడ్డం పెట్టుకోలేదు. ఒంటికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేకుండా జారిపోయే నిక్కర ఒకటి వేసుకొని తాడు పెట్టి గట్టికి కట్టుకొని నేను పోతానండి యుద్ధానికి అని అన్నాడు. ఆ రాజ్యంలో ఎవరన్నా ఇతను గెలుస్తాడని అనుకుంటాడా? ఎవరు అనుకోరు. కానీ ఇతని వెనక ఎవరు అనుకున్నారు? ఆయన ఒక్కడు అనుకున్నాడు ప్రియమైన వారు. ఆయన ఒక్కడు అనుకున్నాడు, ఇతడు గెలుస్తాడు, నన్ను గెలిపిస్తాడు, యుద్ధం యెహోవాదే, విజయాన్ని అందించాల్సింది నేనే అని అనుకున్నాడండి. యుద్ధం యెహోవాదే అని దుప్పటి కప్పుకొని ముసుకేసుకొని యుద్ధం యెహోవాదే నువ్వే చేసుకో అని అనలేదు. యుద్ధం యెహోవాదే, ఆ యెహోవాకు విజయం అందించాల్సిన వీరుడును నేనే, నేను గెలవాలి, నా తండ్రిని గెలిపించాలి అని అనుకున్నాడు. మనసు నిండా నింపుకున్నాడు దేవుడి గురించి, మనసు నిండా నింపుకున్నాడు. ఏ ఒక్క చిన్న డౌట్ కూడా లేదండి. వాడు బలవంతుడు, నేను చిన్నపిల్లోడిని, వాడు బలవంతుడు, నేను చిన్నపిల్లోడిని, వాడికి యుద్ధం తెలుసు, నాకు యుద్ధం తెలియదు అన్న ఏ డౌటు లేదు. ఒకే ఒక్కటి మనసులో పెట్టుకున్నాడు, నా వెనక ఉన్నవాడు మహాశక్తివంతుడు,
ఐదు రాళ్ళను తీసుకున్నాడు, ఒడిశాల్లో పెట్టుకున్నాడు, సరదాగా కర్ర తీసుకొని అడుగేశాడు. వాడు ఏమనుకుంటాడు, వాడు కంగారు అయిపోయాడు, అటు ఇటు చూసాడు, ఎవరు కనపడలే. ఆల్రెడీ ఎంత ఉన్నాడు, ఆరు మూరల జానడు, ఇట్ట కిందికి వంగి చూసేసరికి అక్కడ కనపడతాడు. ఎవరు? మన దావీదన్నయ్య. ఎందుకు దావీదన్నయ్య కనపడాలా? ఇంకెవరూ లేరా? వాళ్ళ అన్నలు ఉన్నారు, పెద్ద పెద్ద యోధులు ఉన్నారు వాళ్ళ అన్నలు. వాళ్ళ అన్నలు ఆల్రెడీ యుద్ధ శూరులు, వాళ్ళు యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు. వాళ్ళు దావీదును తిరస్కరించారు, అయినా తెగించిపోయాడండి. అందరూ అనుకుని ఉంటారు, ఇంక పోయింది, ఈ దెబ్బతో రాజ్యం పోయినట్టే, ఈడు పోయి కొట్టి గెలిచి మనల్ని రక్షించా అని అనుకున్నారండి. వాడు అంటున్నాడు పిలిస్తీయుడు, ఏమిరా నన్ను కొట్టడానికి నేనైనా కుక్కను అనుకున్నావా, కర్ర తీసుకుని వచ్చావా నా మీదకి అని అంటే ఇతను ఏమనాలంటే, ఏ నా మీదకి కత్తి డాలు ఈట పట్టుకొని వచ్చా, ఏ నేనేమైనా తక్కువ వాడినా అని అనుకున్నారు. ఒక్కసారిగా గిరా 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 తిప్పాడు. కరెక్ట్గా ప్లేస్ ఎక్కడ ఖాళీ వదిలిపెట్టాడు, నుదుటి ఒక్కటి విడిచిపెట్టాడండి, నుదుటి ఒక్కటి విడిచిపెట్టాడు. కొట్టాడు, ఒక్క దెబ్బకు గింగరాలు తిరిగిపోయి అక్కడే పడ్డాడు. ఎక్కడైతే పడ్డాడో అక్కడికి ఉరుక్కుంటూ వెళ్ళాడు, వాడి కత్తిని తీశాడు. ఆ కత్తితో వాడి తలను తెగ నరికాడు. ఆ తలను తీసి ఇజ్రాయేలుకు కానుకగా ఇచ్చాడండి. ఆ తెగింపు మనలో ఉంటుందమ్మా? ఆ తెగింపు మాకెందుకండి? యుద్ధానికి పోతే మాకెందుకండి? ఏ తెగింపు ఉండదు. సంఘం కోసం ఏదైనా చేద్దామనేది లేదు. దేవుని వాక్యంలో మనం చదువుదామనే తెగింపు లేదు. దేవుని కోసం ఏదైనా చేద్దామని లేదు. ఎంతసేపటికి అన్నం పెడితే మొత్తం, లేకపోతే మంచిగా సభల్లోకి పిలిచి పాటలు పాడమంటే పాడతాం, పాడండి మంచిదే. కానీ నీ జీవితాల్లో క్రియలలో కనబడుతుంది ఈ విశ్వాసం? క్రియలలో ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు ప్రభులు వారు యవ్వనస్తుడిగా ప్రారంభించాడు, యవ్వనస్తుడిగా ప్రారంభించిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద తన బ్రతుకులో ఎన్ని ఉపవాసాలు ఉన్నాడండి. పల్లెనక పట్టణం అనక ప్రతి పట్టణానికి ప్రతి పల్లెకు అడుగేస్తూ ఆయన ఎందుకండి? ఆ రోజులలో ట్రాన్స్పోర్టేషన్ ఉందా? ఈరోజు ఉదయం మేము అక్కడ సరదా అక్కడ రాక వచ్చేసాము, ట్రైన్లో వచ్చేసాం. ట్రైన్లో రాగానే మన సహోదరులు శేఖర్ గారు వచ్చేసారు, మమ్మల్ని తీసుకొని వచ్చేసారు. మేము ఎక్కడా కూడా కష్టపడలేదు, వచ్చినాం. కొద్దిసేపు మాకు రాగానే టిఫిన్ పెట్టారు, టిఫిన్ చేసినాం, వచ్చి మీ దగ్గరకు వచ్చి వాక్యం చెబుతాను. యేసు ప్రభువుని ఎవరన్నా సరే ట్రైన్ టికెట్ కొనిచ్చారమ్మా? ఆయన ట్రైన్ ఉందని అన్నారా? అసలు ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషనే లేదు. పైగా పేదవాడు, ప్రతి పల్లెకు ప్రతి పట్టణానికి ప్రతి శ్మశానంలో కూడా వెళ్ళాడండి. చివరికి శ్మశానంలోకి ఎందుకు వెళ్ళాలి? గదరేనులు అనేటటువంటి ఆ యొక్క ప్రాంతంలో, ఆ దేశంలో ఒక శ్మశానంలోని ఒక వ్యక్తి అక్కడ తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ, తన జీవితాన్ని చిత్రవత చేసుకుంటూ, దెయ్యం పట్టిన వాడు శ్మశానంలో బట్టలు లేకుండా తిరుగుతున్నాడండి. బట్టలు లేకుండా తిరుగుతున్న వాడిని ఊరిలో ఉన్న వాళ్ళందరూ విడిచిపెట్టారు. వాడు దెయ్యం పట్టిన వాడు, వాడు మహాక్రూరుడుగా ఉన్నాడు, మహా ఉగ్రుడుగా ఉన్నాడు. తల్లి విడిచిపెట్టింది, తండ్రి విడిచిపెట్టాడు. అలా విడిచిపెట్టి, ఊరు ఊరే విడిచిపెట్టి వాడి మీద ఆశలు ఒడిచిపెట్టుకున్నటువంటి ఆ రోజులలో యేసు ప్రభు ఎందుకు రావాలండి అక్కడికి? నడుచుకుంటూ అనేక ఒక దేశాన్ని దాటి మరొక దేశానికి, ఆ ఊరి బయట ఉన్న శ్మశానంలోనికి వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళాలి? ఆ శ్మశానంలోనికి వెళ్ళి అతన్ని ఎందుకు స్వస్థపరచాలి? అతనికి బట్టలు కట్టి మరలా తిరిగి సమాజంలో ఎందుకు పెట్టాలి? బాగా ఆలోచించండి ప్రియమైన వార్ల. ఎంతోమంది మీద కనికరపడ్డాడండి, ఎంతోమంది మీద కనికరపడ్డాడు. ప్రపంచం ఎవ్వరూ కూడా చెప్పలేని మహాజ్ఞాన సంగతులను చెప్పాడు. తన బ్రతుకులో చివరికి, తన బ్రతుకులోని ఎన్ని త్యాగాలు చేశాడో తెలుసా? నమ్ముతున్నవాడు, నమ్ముకున్నవాడు, తను నమ్మి 12 మంది శిష్యులను చేరిస్తే ఆ 12 మందిలోని ఇస్కరియోతు యోధా అనేవాడు అమ్మేశాడండి. అమ్మేసిన వాడు బల్లలో కూర్చొని ఉంటే అతన్ని ఎలా కాపాడుకోవాలని దేవుడు ఆలోచన చేసి, ప్రభువుల వారు ఆలోచన చేసి ప్లేటు తీసుకొని ఎక్కడ చేశారు? ఆ నీళ్లు, ఆ పళ్ళెం తీసుకొని ఎక్కడికి పోయారు? వరుస పెట్టి కడుగుతూ ఉన్నారండి. ఇస్కరియోతు యోధ ఆల్రెడీ అమ్మేశాడు, అప్పటికి అమ్మేశాడు. మూట తెచ్చుకున్నాడా? 30 వెండి నాణేల మూట ఇంట్లో దాచిపెట్టుకున్నాడా? దాచిపెట్టుకున్నాడు. ఏం తెలియని వాడికి ఎక్కడ వచ్చాడు? ఏం తెలియని వాడిగా ఆ బల్లలోనికి వచ్చి కూర్చున్నాడండి. ఈ సంగతి యేసుప్రభుకు తెలుసా తెలియదా? తెలుసు. తెలిసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం నాలుగో వచనం నుండి చూడండి ప్రియమైన వారు. 4వ వచనం నుండి, భోజన పంక్తిలో నుండి లేచి, 3వ వచనం కూడా చదువుతాం, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరిగి
భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలుతోను తుడుచుటకును మొదలు పెట్టెను. పరిశుద్ధుడు పాపాత్ములు పాదాలు పట్టుకున్నాడండి. పరిశుద్ధుడు ఏ పాపం ఎరుగని వాడు, లోకాలకు ముల్లోకాలకు అధిపతి. ఆయన కావాలనుకుంటే ఏదైనా ఉంటుందా ఇక్కడ? ఆయన కావాలనుకుంటే ఏదైనా చేయగలడు. ఎంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు ఒక సామాన్యుడిగా వచ్చి వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకోవాలండి? వీళ్ళు నమ్మాలి ఒక నిత్యాగ్నిగుండం అనేది ఒకటి ఉందని, ఒక నిత్య జీవం అనేది ఒకటి ఉందని ఆ సంగతి వీళ్ళు నమ్మాలి. ఇప్పుడు 12 మందిని ఎంచుకుంటే 12 మందిలో ఆల్రెడీ ఒకడు ఆల్రెడీ నరకానికి తను తాను అమ్మేసుకున్నాడు. వాడు బాగుపడాలి అని అంటే ఏం చేయాలో ఆలోచన చేసి వాడు కాళ్ళు పట్టుకున్నాడండి. ఇస్కరియోతు యోధ కాళ్ళు పట్టుకున్నాడండి. నేను చెప్పే మాటలు నీకు అర్థం కావటం లేదు, నేను చేసే క్రియలు నీకు అర్థం కావటం లేదు, నా అద్భుతాలు నీ జీవితంలో మార్పు తీసుకురావటం లేదు. నువ్వు జీవితం చూస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోయే అంచులలో ఉన్నావు. ఆ భవిష్యత్తును చూసి ప్రభువు వాడిని కాపాడాలని కాళ్ళు పట్టుకున్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉందా ఆలోచించండి ప్రియమైన వారు. కాళ్ళు గడగాలంటే కాళ్ళు పట్టుకోవాలా వద్దా? ఎందుకు కాళ్ళు పట్టుకున్నాడండి? ఎందుకు కాళ్ళు పట్టుకున్నాడు? కాళ్ళు పట్టుకున్నాడు, కాళ్ళు కడిగాడు. అందరి మీరు నమ్మండి, ఆయనే అంత తగ్గింపు ఉండి ఆయనే అంతగా మన కోసం త్యాగం చేస్తే ఎంత త్యాగం చేశాడో తెలుసా? సిలువలో వేయబడ్డాడండి. రాత్రి అంతా కూడా ప్రార్థన చేశాడు, రాత్రి అంతా అలసిపోయాడు. ఎవరో తెలియని వారు కొడుతూ ఉన్నారు, మొక్కాన ఉమ్మి వేస్తూ ఉన్నారండి, మొక్కాన ఉమ్మి వేస్తున్నారు. అరిచేతులు శిలలు, అరికాళ్ళల్లో శిలలు. ముళ్ళు కాలికి గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేమే, ముళ్ళ కిరీటాన్ని తలపైన గుచ్చితే. పైగా ఏమైనా పనిష్మెంట్ ఇచ్చి నిజంగా ఇతను తప్పు చేసాడు అందుకోసం పనిష్మెంట్ అంటే అనుకోవచ్చు. కానీ ఏ తప్పు చేశాడు? ఏ తప్పు చేయలేదే. ఏ తప్పు చేయకుండా మన కోసం ఆ తండ్రి, ఆ పరలోకపు తండ్రి ఆయన కోరిక మేరకు భూమి మీదకు శరీరధారిగా వచ్చి మనల్ని ప్రేమించి తన జీవితాన్ని బలిగా అర్పించి సిలువలో మరణమైపోయాడు. ప్రేమైన వారిలో మరణమైన ఇంత భయంకరమైన చావు ప్రపంచంలో ఏ ఒక్కరికి ఉండదండి. ఇంత భయంకరమైన చావు ప్రపంచంలో ఏ ఒక్కరికి ఉండదు. దిక్కులేని చావు చనిపోయారండి యేసుక్రీస్తు ప్రభుల వారు. దిక్కులేని చావు అండి, దిక్కులేని చావు. ఒకసారి చూడండి వచనం 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 27వ అధ్యాయం చూద్దాం. 27వ అధ్యాయము 57వ వచనం నుండి చూడండి ప్రియమైన వారలారా. 57వ వచనం నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. యేసు శిష్యుడుగా ఉన్న అరిమత్తయ యోసేపు అను ఒక ధనవంతుడు. ఏమండి శిష్యులు ఎంతమంది ఉన్నారండి? శిష్యులు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది శిష్యులలోని అరిమత్తయ అనే యోసేపు ఎత్తన ఎవరన్నా ఉన్నాడా? ఇతను ఆ శిష్యులకు సంబంధం లేదు. తల్లి ఉందా? మరియమ్మ ఉంది. శరీరధారిగా తండ్రిగా పిలువబడిన యోసేపు ఉన్నాడా? యోసేపు. సహోదరులు ఉన్నారా? సహోదరులు ఉన్నారు. ఏమండి మన ఇంట్లోని బాగా గొడవ పెట్టుకొని శత్రువులుగా ఉన్న అన్నదమ్ములలోని ఒక తమ్ముడు కానీ ఒక అన్నయ్య కానీ చనిపోతే అప్పటి వరకు ఎన్ని కక్షలు ఉన్నా ఎన్ని పగలున్నా చచ్చిపోయాడు అనగానే ఆటోమేటిక్ ఏమైపోతాం? చచ్చిపోయాడు అనగానే జాలి చూపిస్తామండి. చచ్చిపోయాడా? చచ్చిపోతే కనీసం చివరిసారిగా ఆ శవాన్నైనా తీసుకొచ్చి పారేద్దామని అనుకుంటారండి. ఆ శవాన్నైనా మరేం తెచ్చుకుందామనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఊరు బయట కపాలమనబడిన ఆ కొండ మీద సిలువ వేశారు. ఉదయం 9 గంటలకు సిలువెక్కిన మహానుభావుడు ఎండలో ఎండిపోయి రక్తపు ప్రతి చుక్కను మన కోసం కార్చి ఎండలో ఎండిపోయాడండి. ప్రతి రక్తపు బిందువు మన కోసం కార్చి ఇక బాడీలో ఏమీ మిగలేదు. 3 గంటల తర్వాత ఉదయం 9 గంటలకు సిలువనెక్కిన వాడు సాయంత్రం 3 గంటల వరకు ఒక యవ్వనస్తుడు, పరలోకపు తండ్రి పెట్టుకున్న కోరికను నెరవేర్చడానికి వచ్చినటువంటి ఒక యవ్వనస్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యవ్వనస్తుడు తన జీవితంలో ఎందుకు ఉమ్మి వేయించుకోవాలి? ఎందుకు ముఖాన కొడుతూ ఉంటే ఆయన ఎందుకు తగ్గించుకోవాలండి చెప్పండి? ఆ సిలువలోకి వెళ్ళి మరణించిన తరువాత చచ్చిపోయాడండి. ప్రాణం పోయిన తర్వాత తల్లి వచ్చి నా కొడుకయ్యా నా కొడుకు శవాన్నైనా కనీసం నాకు ఇవ్వండి అయ్యా అని తల్లి అడగలేదు. అక్కడ తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, మా అన్నయ్యనండి కనీసం శవాన్నైనా మాకు ఇవ్వండి అండి ప్లీజ్ అండి అని ఎవరైనా అడిగారా? ఏ ఒక్కరు కూడా సాహసించలేదండి, సాహసించలేదు. ఒకవేళ కనుక ఎవరూ తీసుకపోకపోతే ఆ శరీరం పరిస్థితి ఏంటి? ఆ శరీరం పరిస్థితి ఏంటి? ఆ శరీరం కాకులకు గద్దలకు ఆహారంగా ఉండిపోవాల్సిందేనా? అలా వర్షానికి తడిచి ఎండకు ఎండి అలా
అలా గాలిలోనే, అలా ఎండిపోవలసిందేనా? అలా పక్షులకు ఆహారం అయిపోవలసిందేనా? చెప్పండి. ఎవరో పట్టించుకోవట్లేదండి, దిక్కుమాలిన మరణం అండి యేసుక్రీస్తు ప్రభుల వారికి. మనలో ఒక పాట పాడతారండి. ఏం పాట పాడతారు? ఎన్ని ఇంతకుముందు ఏదో పాట పాడారు కదమ్మా, అనాథగా మిగిలిన అని అంటుంటారు. మీరు అనాథలుగా మిగిలారా? నిజంగా చెప్పండి. మీకు అందరూ ఉంటే అనాథనని మీరు పాటపడుతున్నారు. అందరూ ఉండి మీరు పాటపడుతున్నారు. అందరూ విడిచిపెట్టి అనాథగా ఉన్నవాడు పరలోకపు తండ్రి ఉన్నాడు నాకు అని చెప్పేసి తన ప్రాణాన్ని అర్పించాడండి. ఎవరు పట్టించుకోకపోతే ఒక మహానుభావుడు వచ్చి ఆయన గురించి విని, ఆయన మాటలు విని తన జీవితంలో మార్పు తెచ్చుకున్నటువంటి యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగి, అయ్యా నాకివ్వండి అయ్యా ప్లీజ్ అని చెప్పి తీసకపోయి తన కోసం తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో పెట్టాడు. ప్రియమైన వారు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు అలా చనిపోవాలి? ఆయన మరణం వెనక మన జీవితంలో ఏం మార్పు రాదా? ఆయన మరణించాడులే మరణించాడులేనని మనం కేవలం మాటలతో సరిపించుకోవటమేనా మన బ్రతుకుల్లో ఏమైనా కనపడుతుందా? మన బ్రతుకులలో మార్పు కనపడకపోతే ప్రియమైన వారలరా, నువ్వు ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చేసినా, ఎన్ని చప్పట్లు కొట్టినా, ఎన్ని గంటల సేపు ప్రార్థన చేసినా వేస్ట్. నీ బ్రతుకులో మార్పు రావాలి. ఆ మార్పు మనుషులకు కనపడాల్సిన అవసరం లేదు. నీ బ్రతుకులో ఉన్న మార్పు దేవుడు చూస్తే చాలు. ఆయన చూస్తే సంతోషిస్తాడు. ఆయన కోసం బ్రతకండి. ఆయన ఇంప్రెస్ చేయండి ప్లీజ్. ఆయన ఇంప్రెస్ చేయండి. ఆయన కోసం బ్రతకదాం ప్రియమైన వారు. నీకు ఇవ్వబడినటువంటి యవ్వనం, ఈ వయసులో నువ్వు దేవుడికి ఏమి చెయ్యలేనని చేతగాని వాడికి ఎందుకు అనుకుంటున్నావు? చేతగాని దానిగా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? దేవుడికి నువ్వు ఏదైనా చెయ్యగలవు. ఈ వయసులో నువ్వు అనుకుంటే దేవునికి ఏదైనా చేయగలవు. నువ్వు నిలబడు, మొదట నిలబడు. ఈరోజు జీవగ్రంథాన్ని తీసి ప్రారంభించు చదవటం. జీవగ్రంథాన్ని తీసి చదువు. జీవగ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను నువ్వు అర్థం చేసుకో. నాశనం అయిపోతున్నటువంటి దేవుని బిడ్డలు ఎందరో లోకంలో ఉన్నారండి, ఎందరో ఉన్నారు. వాళ్ళందరికి ఎవరు చెబుతారు? ఎవరికి వాళ్ళు మాయలలోని, ఎవరికి వాళ్ళు అద్భుతాలు, ఎవరికి వాళ్ళు స్వస్థతలు అనుకుంటూ తమ జీవితాలన్నీ నిత్యాగ్నిగుండంలోనికి జారిపోయేలా చేసుకుంటున్నారు. కానీ దేవుడు ఈ లోకంలోనే నీకు ఆస్తులు ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా, ఉద్యోగాలు ఇచ్చినా ఇవేనా నీకు? నీకు నిత్య జీవం వద్దా? ఏమిచ్చినా నీకు ఉండవమ్మా, ఏమిచ్చినా ఉండవు. ఒకనొక రోజున అన్నిటిని విడిచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే సమయానికి నీకు ఇవ్వబడిన ప్రతి కాలం, ప్రతి యవ్వనం, ప్రతి అవయవాన్ని నువ్వు వాడిన క్రియలకు ప్రతి దానికి లెక్క ఉంది. ఆ లెక్కను దేవుడు నిన్ను అడుగుతాడు. ఆ లెక్కలో కనుక నీకు తేడా వచ్చిందో నిత్యాగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచిగా ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని కోసం బ్రతకండి. భూమి మీద ఉన్నటువంటి మనుష్యుల మెప్పు మనకొద్దు. భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు ఏదో వాళ్ళ ముందు మనం మంచి వాళ్ళకి అనిపించుకోవాల్సిన అవసరం లేదు. నీ గురించి చెడ్డవాళ్ళుగా అనుకుంటున్నారా? అనుకుంటే అనుకోని, దేవుడు మంచిగా అనుకుంటే చాలు. దేవుని కోసం బ్రతకండి. దేవుడు ఉన్నటువంటి మహాలోకాన్ని స్వతంత్రించుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఈ ఆయుష్నిచ్చి ఈ భూమి మీద తండ్రి మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. మీ పనికి సాధనాలుగా వాడబడతామని మీరు నమ్మి మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. ఈ జీవితాన్ని తండ్రి మా స్వార్థం కోసం, మా సొంత దురాశల కోసం తండ్రి దీన్ని వాడుకోకుండా ఇంతవరకు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా తండ్రి ఒప్పుకొని మనస్ఫూర్తిగా మీ వైపుకు తిరిగి తండ్రి మా జీవితంలో తండ్రి మిమ్మల్ని ముందుంచుకొని మిగిలినటువంటి ఈ చిన్న జీవితంలో తండ్రి మిమ్మల్ని ఘనపరిచే, ఘనత తెచ్చే బిడ్డలుగా తండ్రి మా అందరికీ దయచేయండి తండ్రి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు, మీ మాటలు విని మరిచిపోయి తమను తాము మోసపుచ్చుకోకుండా తండ్రి విన్నటువంటి ప్రతి మాట ప్రకారం ప్రవర్తించేటటువంటి మంచి మనసును తండ్రి దయచేయండి. కేవలం సంఘంలో ఉన్నప్పుడే కాదు కానీ సంఘం బయట ప్రపంచంలో, సమాజంలో ఎక్కడ ఉన్నా తండ్రి సాతాను క్రియలు తమ జీవితాల్లో అంటుకోకుండా తండ్రి ప్రత్యేక పరచిన వారిగా పరిశుద్ధులుగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని, మీ పరలోకానికి వారసత్వం పొందే భాగ్యాన్ని ఇక్కడ తలవంచిన బిడ్డలందరికీ ఇవ్వమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమునే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.